అమ్మా ఇప్పుడు మనం క్యాన్సర్ గురించి తెలుసుకుందాం ఒక గంట సేపు నేను క్యాన్సర్ గురించి సమగ్ర సమాచారాన్ని మీకు అందించడానికి ప్రయత్నిస్తాను ఆ తర్వాత మీకు ఉన్నటువంటి అనుమానాలు ఏమన్నా కూడా నేను నివృత్తి చేస్తాను ఆ తర్వాత మెడిసిన్ ఇస్తారు మెడిసిన్ తీసుకొని వెళ్ళొచ్చు ఫ్రీగా ఓకేనా ముందుగా నా పేరు బొమ్మ వెంకటేశ్వర రెడ్డి మాది గుండూరు జిల్లా నేను నా 9వ సంవత్సరం వయసు నుంచి చదువుకున్న గురుకుల పాఠశాలలో గురుకులాల్లో చదువుకొని రసభస్మాల గురించి సిద్ధ వైద్యం నేర్చుకొని కొన్ని రోజులు మా ఊర్లో ఉండి వ్యాపారం చేసుకున్న తర్వాత అక్కడ ఫ్రీగా ఇస్తున్నప్పుడు ఎట్లా కాదు కంపెనీ పెట్టి రిజిస్టర్డ్ గా మనం చేస్తే బాగుంటుంది ఆథరైజ్డ్ గా అని చెప్పేసి హైదరాబాద్ 2008 లో రావడం కంపెనీ స్టార్ట్ చేయడం అక్కడి నుంచి క్యాన్సర్ మీద ఇంకా లోతైన పరిశోధన చేస్తూ కొన్ని సంవత్సరాల పాటు మన యూనిట్ అనేటువంటి అలీప్లో ఉంది మంది పొగడపల్లి అలీప్ ఇండస్ట్రియల్ ఏరియాలో అక్కడ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఆ తర్వాత క్రమంలో ఈ హాస్పిటల్ అనేది 1 ఇయర్ క్రితం మనం స్టార్ట్ చేసాం 2011 నుంచి మనం అక్కడ అలీప్లో మనం ఫ్యాక్టరీని నిర్మించుకొని మనం చేయడం జరిగింది దీని మీద ముందుగా మనం క్యాన్సర్ అంటే ఏంటని తెలుసుకుందాం క్యాన్సర్ యొక్క స్వరూప స్వభావాలు ఏ దశల్లో ఏ విధంగా ఈ అబ్నార్మల్ సెల్ యాక్టివ్గా ఉంటుందనే తెలుసుకుందాం ఆ తర్వాత క్రమంలో దీనికి సంబంధించినటువంటి పథ్యం ఏముంటుంది ఆహార నియమాలు ఏ విధంగా ఉంటాయి అనేది తెలుసుకుందాం ఆ తర్వాత మీకున్నటువంటి ప్రతి అనుమానాన్ని నివృత్తి చేసే ప్రయత్నం నేను చేస్తాను కర్మ సిద్ధాంతం ప్రకారం మనం ఏ పని చేసినా దానికి అనుపానులు గతం తాలూకు నిడలే క్యాన్సర్ రావడానికి కూడా కారణం అదే ఎన్నో చోట్ల తిరిగి ఉంటారు కదా అల్లోపతి డాక్టర్ల దగ్గరికి తిరగలేదా ఆల్మోస్ట్ అందరూ 90% పీపుల్ ఈ రోజున కార్పొరేట్ హాస్పిటల్ చుట్టూ తిరిగి లక్షల రూపాయలు ఆస్తులు అమ్ముకున్న వాళ్ళే ఉన్నారు అదేవిధంగా ఆయుర్వేదం కూడా వాడుతున్నారు దాంతోపాటు ఆయుర్వేదం ఎట్లా పనిచేస్తుందో నేను తర్వాత చెప్తాను ఎక్కడ చూసినా కూడా సొల్యూషన్ అనేది దొరకక ఇబ్బంది పడుతూ ఉన్నారు మీరందరూ అటువంటి అధైర్యాన్ని పోగొట్టుకోండి ఈరోజు నుంచి క్యాన్సర్ అనేది ఒక జబ్బే కాదు క్యాన్సర్ అనేది మనిషిని చంపదు ఎవరైనా చంపిద్దంటే లేచి నుంచోండి నేను మాట్లాడతా వాళ్ళతోటి ఈ మీటింగ్ అయిపోయినాక మరి ఎట్లా చనిపోతున్నారు ఎట్లా చనిపోతున్నారంటే మన ఆర్గాన్ అంటే అవయవాలు అవయవం మీద ఒక గెడ్డలాగా ఏర్పడి ఉన్నది ఆ గెడ్డ ఆ అవయవాన్ని కిల్ చేస్తుంది చంపేస్తుంది ఆ అవయవం యొక్క ఫెయిల్యూర్ వల్ల చనిపోతున్నారు అందరూ అంతే కదా మరి ఆ గెడ్డే లేకుండా చేస్తే ఎట్లా ఉంటుంది కొత్త గెడ్డ ఏర్పడకుండా ఉంటే ఎంత బాగుండు అది నాలుగు చోట్లకు ఐదు చోట్లకు విస్తరించకుండా ఆగిపోతే ఎంత బాగుండు అనేక క్రమంలో అనేక పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి ఆయుర్వేదం నుంచి అల్లోపతి వరకు ఈ క్రమంలో 4500 సంవత్సరాల క్రితమే మనకి అర్బుద నాశనలు అద్భుతంగా పనిచేసేటటువంటి గుణకర్మలు కలిగినటువంటి రసౌషధాలతో కూడిన మందులు మనకి శాస్త్ర సంయుక్తంగా ఉన్నాయి వాటిని పసిగట్టి వాటిని కస్టమైజ్డ్గా చేసి వాడుకునే వాళ్ళు ఎప్పటి నుంచో ఫలితాలు అనుభవిస్తున్నారు అది మీ దాకా రాకపోవచ్చు ఇప్పటివరకు ఎందుకు రాలేదంటే ఆయుర్వేదం అంటే మన చుట్టూ ఉన్న మూలికల్ని ఒక 10 మంది కూలీలు పెట్టి తీసుకొచ్చేసి కేజీ 200 పడుతుంది చూర్ణం చేసి పొట్లాలు కట్టి చేయడం వాటిని తీసుకొని వాడి ఇదే ఆయుర్వేదం అని నమ్మటం మీరు నిజమైన ఆయుర్వేదం ఏందో మీకు తెలియదు విశ్లేషించుకోలేకపోవటం ఇప్పుడు విశ్లేషించుకోండి నిజమైన ఆయుర్వేదం ఎట్లా ఉంటుందో నేను చెప్తాను అయితే ఫస్ట్గా క్యాన్సర్ ఎట్లా వచ్చింది అనేది మాట్లాడుకుందాం 1-to-1 క్యాన్సర్ అనేది ఒక సెల్ మనం అంతా కొన్ని కోట్ల కణాల జీవ కణాలతో ఏర్పడిన ఈ బాడీ ఒక జీవ కణం మన తల్లి డిఎన్ఏని మన తండ్రి డిఎన్ఏని కాపీయింగ్ చేసుకొని 2 కణాలుగా ఈ 2 కణాలు కాపీయింగ్ చేసుకొని 4 కణాలుగా 4, 8గా ఇట్లా యాడ్ ఆన్ ప్లస్ 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 పెరుగుతా మన జీవ కణాలతో నిర్మితమై ఉంటాం మనం మామూలుగా ఈ జీవ కణం అనేది ఒక పుట్టి చనిపోవడానికి 28 రోజులు సమయం పడుతుంది అంతకన్నా కూడా 28 రోజుల కన్నా ముందుగా చనిపోయే జీవకణం ఎవరికైనా ఉందనుకోండి అది సోరియాసిస్ మీకు ఐడియా ఉండి ఉండాలి ఎరిథ్రోడర్మిక్ అని పుర్సులస్ అని వల్గరిస్ అని గట్టెడ్ అని ఈ విధంగా ఫ్లేక్ అని సోరియాసిస్లు ఉన్నాయి అవి ఎట్లా ఉంటుందంటే 3-4 రోజులకు కొత్త సెల్ పుట్టి చనిపోతూ ఉంటుంది ఎక్సెస్ ఆఫ్ సెల్స్ అంటే 28 రోజుల సైకిల్కి 7 సార్లు సైకిల్ చేస్తుంది ఆ విధంగా ఉండేది అని సోరియాసిస్ పట్టు రాలిపోతూ ఉంటుంది ఓకేనా ఇదే క్రమంలో ఇదే విధంగా బాడీలో అంతర్లీనంగా ఉన్నటువంటి జీవకణాలు కూడా కాపింగ్ చేస్తున్న క్రమంలో వచ్చిన ఎర్రర్స్ వలన అవి డ్యామేజ్ అయిపోయి ఉంటే జీవించే ఉంటాయి మళ్ళీ కొత్తవి పుడతాయి ఒక జీవకణం దాని లోపల ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా ఒక పరమాణువులో ఎలక్ట్రాన్స్లో ఉన్నటువంటి చలన శక్తి చనిపోవటం వలన డ్యామేజ్ అవ్వటం వలన ఆ డ్యామేజ్ అయినటువంటి సగం డ్యామేజ్ అయినటువంటి సెల్లు అట్
అట్లానే జీవించి ఉంటది ఇంక చనిపోదు అది అది చనిపోదు ఆ జీవ కణం బతికే ఉంటది ఆ చనిప ఆ డ్యామేజ్ అయినటువంటి కణం పాడైనటువంటి పాడైపోయినటువంటి కణజాలం దాన్ని మనం అబ్నార్మల్ సెల్ ఓకేనా ఫ్రీ రాడికల్ సెల్ క్యాన్సర్ సెల్ లేకపోతే అర్బుదం కణజాలము సంస్కృతంలో ఎవరి భాషలో వాళ్ళు వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు అంతే ఓకేనండి ఎవరి భాషలో వాళ్ళ పేర్లు పెట్టుకొని చెప్పుకుంటున్నటువంటి ఆ పదం అనికి తాలూకున్నటువంటి వస్తు గుణం ఏంటంటే జీవకణము అది బతికే ఉంటుంది చనిపోదు డ్యామేజ్ అయిపోయి బతికే ఉంటుంది అటువంటి కణం ఏం చేస్తుంది సెల్ సిగ్నలింగ్ వ్యవస్థ ద్వారా మంచి సెల్కి సిగ్నల్ ఇచ్చేసి దాన్ని కూడా తనలోకి తీసుకుంటుంది దాన్ని కూడా పాడు చేస్తుంది ఈ విధంగా పాడు చేసుకుంటూ ఒక ట్యూమర్ గెడ్డలాగా ఏర్పడుతుంది కొన్ని కోట్ల జీవకణాలు కలిగినటువంటి ఒక ట్యూమర్ లాగా ఏర్పడుతుంది ఆ గెడ్డ ఏం చేస్తుంది ఖాళీగా ఉంటుందా అది రక్తనాళాల ద్వారా అంటే లింఫ్ నోడ్స్ లింఫ్ నాళాలు అంటాం ఈ లింఫ్ నాళాల ద్వారా అంటే రక్తనాళాల ద్వారా ఒక దగ్గర నుంచి ఇంకొక అవయవానికి ఇప్పుడు కిడ్నీకి వచ్చింది అనుకమ్మ కిడ్నీ దగ్గర నుంచి లివర్కి కానీ లేకపోతే ఊపిరితిత్తులకు కానీ లేకపోతే ఇంకో దగ్గర కానీ ప్రయాణిస్తుంది ఈ రక్తనాళాల ద్వారా ఇదే క్యాన్సర్ సెల్ ఈ జీవకణం మూలం ఇది ఓకేనా ఇది అక్కడ ప్రయాణిస్తుంది ఆ అవయవం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కూడా ఒక ట్యూమర్ ఏర్పాటు చేస్తుంది కొద్ది రోజుల్లో ఈ విధంగా అక్కడక్కడక్కడక్కడ నాలుగైదు చోట్ల గడ్డలు ఏర్పడిపోతున్నాయి మనకి అంతే కదా జరుగుతుంది అంటే దీని యొక్క మూలం ఏంటండి పాడైపోయినటువంటి అంటే చెడిపోయినటువంటి జీవకణము అది బతికే ఉంటుంది ఆ కణాన్నే రకరకాల పేర్లతో పిలుచుకుంటున్నాం ఎవరి భాషలో వాళ్ళు ఇంగ్లీష్ భాషలో క్యాన్సర్ సెల్ అన్నాం అబ్నార్మల్ సెల్ అన్నాం అంటే అసంబద్ధమైన జీవ కణజాలము అన్నాం ఇక్కడ మనం ఆరండి చేయాల్సింది ఇక్కడ మనం పని చేయాల్సింది ఈ సెల్ని పూర్తిగా ఒక దగ్గర చేరకుండా సెల్ సిగ్నలింగ్ని కట్ చేయాలి సెల్ సిగ్నలింగ్ కట్ చేస్తే ఏమొస్తుంది ఆ గెడ్డ పెరగదు ఎందుకు పెరగదు ఇంకొక మంచి సెల్ని పాడు చేయకుండా ఉంటుంది వీడు చెడిపోయింది కాక నలుగురిని పాడు చేస్తాడు కదా వీధిలోకి వెళ్ళి పిల్లలు ఆ టైప్లో అనమాట ఇది ఖాళీగా ఉండకుండా నాలుగు సెల్ని మంచి సెల్ని పాడు చేస్తుంది అందుకని సిగ్నల్ కట్ చేయాలి ఫస్ట్ సెకండ్ పాయింట్ ఏం చేయాలి ఈ సెల్ అనేది సిగ్నల్తో పాటు దీన్ని చంపేయాలి అంతేనా అంటే మూడో పాయింట్ ఏం చేయాలి ఆ ఎక్కడైతే ర్యాండమ్ జెనెటిక్ మ్యూటేషన్ అనే ఒక మాట ఉంటుంది ఆ పదం పేరు ఏంటంటే ఇందా చెప్పిన ప్రాసెస్ని ఆ ఇంగ్లీష్లో ఆ పదం పేరు పెట్టారు ఏమని ప్రాసెస్ అది డిఎన్ఏ కాపీ చేసుకుంటూ 2 4 4 8గా అవుతుంది అనుకున్నాం కదా అట్లా కాపీయింగ్ చేసుకొని 2 4 4 8గా అయ్యే క్రమాన్నిలో వచ్చే ఎర్రర్స్ ఉంటాయి ఎర్రర్స్ అంటే మన ఆహారంలో కానీ రేడియేషన్ వల్ల కానీ లేకపోతే మన జీవన క్రమంలో జరిగినటువంటి పెనుమార్పుల వలన కానీ వంశ పారంపర్యం వలన కానీ ఈ సెల్ అనేది జీవించి ఉంటుంది చెడిపోయి జీవించట్లానే ఉంటుంది అనుకున్నాం కదా ఆ తేడాని ఏమంటాం ఆ ప్రక్రియని ర్యాండమ్ జెనెటిక్ మ్యూటేషన్ అని ఇంగ్లీష్లో ఒక పేరు పెట్టారు గుర్తుపెట్టుకోండి అన్నీ మనం పెట్టుకునే దేవుడు పెట్టలేదు సృష్టి మొదలైన కానీ మొదలవ్వలేదు మనం దానికి ఒక ప్రాసెస్ని అదంతా ఎవరు చెప్పకుండా ఈ విధంగా క్యాన్సర్ వస్తుందని చెప్పేస్తారు అదేంటో చెప్పారు కాబట్టి మీకు తెలియదు ర్యాండమ్ జెనెటిక్ మ్యూటేషన్ ఓకేనా ఆ ప్రక్రియ పేరు అది ఓకేనా ఆ ప్రక్రియ యొక్క మూల సిద్ధాంతం ఏంటి ఎర్రర్స్ రావటం వల్ల కాపీయింగ్లో తేడా రావటం వల్ల దానికి సిగ్నలింగ్ మతి మరుపు వచ్చేసి పాడైపోయి ఉంటుంది ఓకేనా కొంతమంది పిచ్చోళ్ళు కనపడుతుంటారు కదా రోడ్ల మీద వాళ్ళకి మైండ్ చెడిపోయి ఉంటుంది అనుకుంటాం కదా ఏమంటారు అదే విధంగా ఈ సెల్కి కూడా దొబ్బింది అనుకోండి మైండ్ మొరటగా అనుకోండి అయ్యా అంటే దాని మతి మరపు వచ్చింది అనుకోండి ఓకేనా అది ఎందుకు వస్తుంది అని తర్వాత చెప్తాను సిగ్నలింగ్ అనే వ్యవస్థలో ఎందుకు తేడా వస్తుంది ఏ పెను మార్పులు మన భారతీయ సనాతన జీవన విధానంలో మార్పులు జరిగినాయి దానివల్ల ఎట్లా వస్తుంది తర్వాత మాట్లాడుకుందాం సరే అది క్యాన్సర్ ఎట్లా వస్తుందో తెలుసుకున్నారు కదా ఈ క్యాన్సరు ఒకటే నిర్మాణమైన సెల్ 100 కణాలుగా 100 లక్ష కణాలుగా 100 కోట్ల కణాలుగా మారిపోతుంది కదా ఇది ఎక్కడ పోతే అక్కడ క్యాన్సర్ గెడ్డ అంటున్నాం కదా మరి క్యాన్సర్ 1, 4, 10, 20 చెప్పండి మూలం ఒకటే క్యాన్సర్ అట్లా కాని పక్షంలో ఒకరు చెప్తాను మీకు ఎవరికైనా ఒకరికి ఊపిరితిత్తుల మీద క్యాన్సర్ గెడ్డ ఉంది సపోజ్ అక్కడి నుంచి అయ్యా మీకు లివర్కి వచ్చింది అని చెప్పారు ఎవరు లేకపోతే కిడ్నీకి వెళ్ళిందా 2 చోట్ల పోయిందని చెప్పారు క్యాన్సర్ మరి ఈ కణజాల నిర్మాణం యొక్క భౌతిక రూపం వేరుండి అంతర్లేన రూపం వేరుండి వేరే సెల్ యొక్క నిర్మాణం వేరుంటే ఇది అక్కడికి వెళ్ళి ఎట్లా అడ్జస్ట్ అవుతుంది కిడ్నీ క్యాన్సర్ వేరే సెల్ రావాలి లివర్కి వేరు రావాలి ఊపిరితిత్తుల క్యాన్సర్ ఇంకొక సెల్ రావాలి
అంతే కదా. ఏ క్యాన్సర్ ఆ క్యాన్సర్ విడివిడిగా వేరువేరు అనుకుంటే రకరకాల క్యాన్సర్లు ఒకలకే వస్తున్నాయా? మరి ఇప్పుడు టెస్ట్ చేయించుకున్నప్పుడు ఒక చోటు ఉంటుంది, సర్జరీ చేస్తాము, కీమోనో రేడియేషన్ ఇస్తాము, అయిపోయిన ఒక 1 ఇయర్ తర్వాత 6 నెలల తర్వాత వెళ్ళి చూపించుకుంటే 4 చోట్ల స్ప్రెడ్ అయిందమ్మా. చూద్దాం మరలా ఏమన్నా కీమోకి ఏమైనా రెస్పాండ్ అవుతుంది ఏమన్నా మనిషి, చూద్దాంలేమ్మా అంటారు. అవును కదా, ఆల్మోస్ట్ అదే ఉంటారు కదా. అందరు ఉన్నారమ్మా, చేతులు ఎత్తండి ఒకసారి ఉంటే అటువంటి వాళ్ళు. మిగతా వాళ్ళు తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. నలుగురేనా ఉంది, ఎత్తితే మిగతా అర్థం చేసుకుంటానికి అంతగానేం లేదు. 6గురేనా? 6గురేనా? 7ఏనా? 8ఏనా? 9ఏనా? 10 అంతేనా? 10 మందేనా? 11ఏనా? ఆల్మోస్ట్ అంత అదే కానివ్వండి, ఓకేనా? ఆల్మోస్ట్ అదే, అర్థం చేసుకుంటారు మిగతా వాళ్ళని, ఓకేనా? నేను చెప్పే క్రమం చేతులు ఎందుకు ఎత్తమన్నట్టు అర్థం చేసుకుంటారని. ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత 4 చోట్లకి ఎందుకు స్ప్రెడ్ అవుతుంది? దాని యొక్క రూపం ఒకటే, దాని యొక్క గుణం ఒకటే, చెడిపోయిన కణమే, ఓకేనా? అది 4 చోట్ల పోతే 4 పేర్లతో ఎందుకు పిలుస్తున్నారంటే ఎక్కడ స్టార్ట్ అయిందో ఆ పేరుతో పిలుస్తున్నారు అంతే. కిడ్నీలో స్టార్ట్ అయ్యి 4 చోట్ల పోతే కిడ్నీ క్యాన్సర్ అన్నారు, లివర్ నుంచి 4 చోట్ల పోతే లివర్ క్యాన్సర్ అన్నారు, పల్మనోన్ సిస్టంలో అంటే ఊపిరితిత్తుల భాగంలో స్టార్ట్ అయ్యి ఇంకో 4 చోట్ల పోతే లంగ్ క్యాన్సర్ అంటున్నాము. అంతే, సింపుల్ గుర్తుపెట్టుకోండి. అంటే క్యాన్సర్ 100 రకాలు 200 రకాలు అనేది ఆయుర్వేదం నమ్మదు, ఇది నిజం. మీరు పెట్టుబడిదారి సామ్రాజ్య వ్యవస్థలో ఈదుకుంటూ వెళ్తారా? మీ ఇష్టం, మీరు ఎన్ని పేర్లను వాళ్ళు చెప్పి నేను నమ్ముతారు, నమ్మకోండి మీరు. అది మీ కర్మ సిద్ధాంతం ప్రకారం మీకు వదిలిపెట్టాలి మీ కర్మ అనుకోవటమే, ఓకేనా? క్యాన్సర్ అనేది ఒక్కటే, ఓకేనా? అది 10 చోట్ల పోయినా 20 చోట్ల పోయినా ఆ సెల్ సెల్లే. ఆ సెల్ అక్కడ పోయి ఆ ఆర్గాన్ని దెబ్బతీస్తుంది, ఒక గిడ్డలాగా రూపాంతరం చెంది ఆర్గాన్ ఫంక్షనింగ్ దెబ్బతీస్తుంది. మన ఆర్గాన్స్తో నిర్మితాయి ఏ పని ఆ పని చేయాలి. ట్రాఫిక్ పోలీస్ పని ట్రాఫిక్ పోలీస్, ఎంఆర్ఓ గారు పని ఎంఆర్ఓ గారు, ఎవరి పని వాళ్ళు చేస్తారు కదా. అదేవిధంగా మన ఆర్గాన్స్ కూడా ఊపిరితిత్తులు చేసే పని ఊపిరితిత్తులు, కిడ్నీ చేసే పని కిడ్నీ, ఈ విధంగా అన్ని అవయవాలు చేయాలి. అవి చేయనీయకుండా దెబ్బతీసినప్పుడు, ఫంక్షనింగ్ అంతా దెబ్బతిన్నప్పుడు మనిషి ఆ వ్యవస్థ పాడైపోయి చనిపోవడం జరుగుతుంది. మీకు అర్థమైంది ఎందుకు చనిపోతున్నారు? ఎందుకు చనిపోతున్నారు? గాలి పీల్చుకోలేకపోతే చనిపోతాం కదా మనం కూడా, ముక్కు మూసుకుంటేనే. అటువంటిది 70% ఊపిరితిత్తులు పాడైపోయింది అనుకో, ఏమంటారు? ఆయాసంతో ఇబ్బంది పడుతూ ఉంటాం, అట్లా చనిపోతారు క్యాన్సర్ పేషెంట్ లాస్ట్లో. లేదు, లివర్ యాక్టివ్నెస్ లేదు, లివర్లో గడ్డ వచ్చింది, అది అరుగుదలకు సంబంధించింది, ఆహారాన్ని తీసుకోలేకపోతున్నారు. ఒకవేళ ఆహారంతో పాటు మనం డ్రగ్ ఇస్తాం ఏదో ఒకటి, అది కూడా డైజెషన్ కదా, అరుగుదలే కదా, అరగాలి కదా. అరగాలంటే లివర్ యాక్టివ్గా ఉండాలి, ఓకేనా? ఆ లివర్ యాక్టివ్నెస్కి అరుగుదల కావాలి కదా, ఏమంటారు? అట్లానే ప్రతి అవయవం, ఏదో ఒక అవయవం దాని ఫంక్షనింగ్లో జరిగిన పెను మార్పుల వలన జరిగిన స్తంభన, స్తంభించబోవడం వలన ఆర్గాన్ చనిపోతున్నారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? మీకు అర్థమైంది కదా, 4 చోట్ల స్ప్రెడ్ అయిందండి అంటా అన్నారా, లేకపోతే 4 క్యాన్సర్లు ఉన్నాయండి ఈయనకి అని చెప్తున్నారు ఎవరైనా మీకు? ఏమంటారు? చెప్తున్నారు కదా, 4 క్యాన్సర్లు ఉన్నాయని వాళ్ళు చెప్పరు, మీరు చెప్పరు ఎవరికైనా చెప్పాడు. ఈయనకు 4 ఉన్నాయంటే ఇక దేశం మొత్తం పుణ్యాత్ములు, ఈయన ఒకటే పాపాత్ముడా? కాదు కదా, ఏమంటారు? అర్థం చేసుకోండి. సరే, ఇప్పుడు ఆ మూల కణం మీద ఎట్లా వర్క్ చేస్తుంది అనేది నేను లాస్ట్లో చెప్తాను మన డ్రగ్ గురించి. ఇందాక మనం అనుకున్నది ఏంది? క్యాన్సర్ అంతా ఒకటే అనుకున్నప్పుడు క్యాన్సర్ లోపల ఉన్నటువంటి మూల కణజాల స్వరూప స్వభావాలు ఏంటి? సెల్ బతికి ఉన్నటువంటి డ్యామేజ్ అయినటువంటి సెల్, దాన్ని భరతం పడదాం, ఓకేనా? దాని భరతం పడదాం, ఓకేనా? దాని గురించే మన పరిశోధన, ఓకేనా? అదే మీకు అందరికి ఇవ్వబోయేది, అది లాస్ట్లో చెప్తాను, ఓకేనా? దాని భరతం ఎట్లా పడదాం లాస్ట్లో చెప్తాను. సరే, ఇప్పుడు ఏమి సార్, మరి ఈ క్యాన్సర్లు మాకే ఎందుకు వచ్చినాయి? ఏమంటారు? మరి ఒకప్పుడు వినలేదా ఇవన్నీ? విన్నామా? ఎక్కడో 10 ఊళ్ళకోళ్ళు కనపడేవాళ్ళు. మరి ఈరోజు, ఈరోజు అండి ఊర్లో 10 మంది ఉంటున్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి వస్తే ఎక్కువ మందికి అర్థమవుతుంది, ఎందుకంటే ఆరాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వెంటనే ఊరు మొత్తం స్ప్రెడ్ అయ్యేది ఎవరికైనా క్యాన్సర్ వస్తే. సీక్రెట్గా ఉండేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు, అన్న కానీ డాక్టర్ దగ్గర పోయినప్పుడు ఇటు తిరిగి స్ప్రెడ్ అయిపోతూనే ఉంటుంది. మరి ఎందుకు ఇంతగా విస్తృతంగా వచ్చింది అంటే మన జీవన విధానాల్లో జరిగిన పెను మార్పులు, ఓకేనా? బహుళ జాతి సంస్థలు మన దగ్గరకు వచ్చి ఇంజెక్ట్ చేసినటువంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఆహారాల్లో వచ్చినటువంటి విత్తనాల నుంచి వాటి యొక్క సేద్య విభాగంలో వచ్చిన పెను మార్పులు వలన అవి ఎట్లా ఉన్నాయో సూక్ష్మంగా కొంచెం లోతుగా లోపలికి వెళ్దాం మనం. మన వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారు, ఒకప్పుడు ఎరువేసేవాళ్ళు. ఎరువు అంటే
నైమట్టి, ఆంధ్రాలో నైమట్టి అంటారు, ప్యాడ్ ఎరువు అంటాం ఇక్కడ. అటువంటి ఎరువులు వేసి పెంచేవాళ్ళు. ఈ రోజునండి డిఏపి, యూరియా ఈ విధంగా అంటే కాంప్లెక్స్ ఎరువులు, సూటి ఎరువులు ఏమంటారు అంటే వాటిని పెట్రో కెమికల్స్ అంటాం. పెట్రోలియం యొక్క ఉప ఆధారితమైనటువంటి వస్తువులు ఇవన్నీ. ఇవి ఎక్కడ పారబోయాలో తెలియక వీటిలో ఉన్నటువంటి కెమికల్ కాంపౌండ్ మొక్కలకేస్తే అది నత్రజని రూపంలోనో భాస్వరమో పొటాషియమో ఇంకో రూపంలోనో అది స్వీకరిస్తుంది. ఏమంటారు ఎంతో కొంత, పూర్తిగా కాదు ఎంతో కొంత, మనం వేసిన 100%లో 10% స్వీకరించగలుగుతుంది. కాబట్టి దీన్ని ఒక దగ్గర డంప్ చేస్తే డంప్ యాడ్లాగా అయిపోతుంది. కాబట్టి దీన్ని ఎక్కడ పోద్దాం అనుకున్నారు, ఎక్కడ పోస్తారు? రైతు అయితే అమాయకుడు కాబట్టి ఈ అమాయకుని ఈజీగా మోసం చేయొచ్చు కాబట్టి రైతుకి అంటగట్టారు. ఈ రైతు దాని వలన గతంలో 20 బస్తాలు వచ్చేది ఇవాళ 30 వస్తున్నాయి. ఏమంటారు ఈ 10 బస్తాల కోసం ఇదే పెట్టుబడి ఎరువుల రూపంలో అంటే వర్మి కంపోస్ట్ రూపంలో ఇంకో రూపంలో ఇస్తే వస్తుంది. అది ప్రచారం చేయకుండా తొక్కిపెట్టేసి కార్పొరేటు కంపెనీలు లేదా మాఫియా అంటారు ఏమంటారో మార్కెట్లోకి రైతు అనే అమాయకుడికి ఇది అంటగట్టారు ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ని. ఇతను ఏం చేస్తున్నాడు, లాభం సంగతి దేవుడు ఇరుగు కానీ పక్కనోడు 32 బస్తాలంటే 36 పండించాలనే పోటీతత్వంతో విపరీతంగా వేసేస్తున్నాడు భూమిలోకి. మరి వేలు పీల్చవా, పీల్చితేనే దిగుబడి పెరిగింది. ఆ పీల్చినటువంటి యూరియా డిఏపికి సంబంధించిన అంటే డైరెక్ట్ బ్రాండ్ పేర్లు చెప్పకూడదు, ఓకేనా? కాబట్టి మనం కాంప్లెక్స్ ఎరువులు, సూటి ఎరువులు అనాలి. అసలు కాంప్లెక్స్ ఏందో, సూటి ఎరువు ఏందో, ఏ ఎరువులు కూడా దగ్గర కూర్చొని రైతులు అడిగినా తెలియదు. అంటే మీరు క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకున్నట్టే ఉంటుంది అది కూడా. ఎందు క్యాన్సర్ ఎట్టుందో ఎవడో చెప్పడు, మీకు డబ్బు పెట్టరమ్మంటాడే కానీ క్యాన్సర్ అంటే ఏందో చెప్పడు ముందు. మరి ఎందుకు వచ్చిందో చెప్పరు, మరి ఏం చేయాలో చెప్పరు, ఇది ఎట పని చేస్తుందో చెప్పరు, ఎటువంటి వాడిని నమ్మాలో తెలియదు అప్పుడు. అందుకనే ముందు మీకు అవేర్నెస్ ఇవ్వడానికి కారణం అది. ఎక్కడ మోసపోకూడదు కాబట్టి వాస్తవాలు తెలుసుకుంటే ఫర్దర్గా ఇప్పుడు దాకా జరిగిపోయింది ఎట్లానో జరిగింది. ఇక్కడి నుంచైనా మీరు స్టెప్ టు స్టెప్, మనం ఇంటర్నేషనల్ ఆర్టికల్స్ అనేకమైన ఇంగ్లీష్లో ఉన్నాయి. మనం చదువుకోకపోయినా మన పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చదివి వాళ్ళు ఆకలింపు చేసుకొని మనకు చెప్తారు, ఓకేనా? అనేక ఆర్టికల్స్ని స్టడీ చేయాలి క్యాన్సర్ అంటే ఏంటని. సరే పోనీలే యూరియా అవి తిందాం, డిఏపీని అదే తినేద్దాం, భాస్వరం పొటాషియం ఏదో నత్రజని పెట్రోలియం నుంచి వచ్చినాయి, వాళ్ళకి వేస్ట్ అయిపోయింది. అక్కడ పెట్రోల్ తీసేటప్పుడు వస్తుంది కదా వేస్ట్, మరి దానికి మనకు అంటగట్టారు కదా, ఓకేనా? సరే దీన్నే తీసేసుకుందాం అనుకున్నాం, కానీ కర్మ అనుభవిద్దాం. ఒకటి సుఖం పొందాలంటే ఇంకోటి కర్మ అనుభవించాలి కాబట్టి అనుభవిద్దాం. పైన పెస్టిసైడ్స్, పురుగు మందులు. ఒకప్పుడు ఏదైనా ఉంటే కోరోబాన్ లాంటిది, ఏదో ఎంపార్టిఫై లాంటిది, బావిష్టం లాంటివి చిన్న చిన్నవి ఉండేవి తెగుళ్ళు కన్నా పురుగులకి. ఈరోజు వాటిని వాసన చూస్తేనే మనం పడిపోతున్నాం, వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. గట్టిగా గాఢంగా కానీ ఇప్పుడు గులికలు ఉంటాయి, ప్యూరిడాన్ గులికలని, చాలా ప్రమాదకరం. వాటిని చిమ్మే వాళ్ళలో కనీసం ఏ ఊర్లో ఎట్టున్నారో తెలియదు కానీ మా ఊర్లో 10 మంది చనిపోయి ఉంటారు. ఆ గులికలు చిమ్మి రైతులు ఇంటికి రాగానే అది మూతికి ఇట దూసుకొని తుడుచుకొని ఇట తుడుచుకొని టక్కన కడుక్కోకుండా సరిగ్గా ఆకలి మీద పనంతా చేసి వచ్చి అన్నం తినో ఏమంటారు, ఈ కళ్ళల్లో పడితే టక్కన నరాల్లోకి వెళ్ళింది కాబట్టి ఫాస్ట్గా జరిగే ప్రక్రియ, పసర ముందు ఎట్లా ఫాస్ట్గా జరిగింది అట్లా జరిగో చనిపోయిన వాళ్ళు ఉంటారు. వరికి ఎక్కువ వేస్తారు ఇది వేరుకుళ్ళకి. ఇంత ప్రమాదకరమైనవి పురుగుల కోసం వేసి అటువంటి ప్రమాదకరమైనవి సంగ్రహించుకొని అంటే వేల ద్వారా తీసుకొని విత్తనాన్ని ఇచ్చినా ఆ విత్తనాన్ని తింటున్నాం మనం. ఒకప్పుడుందా క్యాన్సర్లు ఎందుకు ఎక్కువ ఉన్నాయి అంటే ఇదే కారణం, పెట్రోలియం, కలుపు మందులు, పెస్టిసైడ్స్. సరే ఇంతవరకు ఒకడికి ఎవడికి అమెరికా వాడికి ఇచ్చాం డబ్బులు పెస్టిసైడ్స్కి, ఇంకోటికి ఎవడికో దుబాయ్ వాడికి ఇచ్చాం పెట్రోలియం వాడికి, ఏమైనా పెట్రో కెమికల్స్ పోసుకున్నాం డిఏపీలు భాస్వరాలు, ఓకే పోనీ వీడు ఈ దేశం వాడు వీడు సుఖపడుతున్నాడు, వాడు బంగారపు చైర్లు బంగారపు కార్లో తిరుగుతున్నాడు, ఇక్కడ ఇంకోటి చూస్తే ఫ్లైట్లో తిరుగుతున్నాడు, ఓకే వాళ్ళు వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, భారతదేశాన్ని వాడుకున్నారు, ఓకే పోనీ అంతవరకు అడ్జస్ట్ అవుదాం మనం. ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఇంతవరకు వదిలిపెట్టలే మనం, వదిలిపెట్టలే. ఎట్లా వదిలిపెట్టలేదంటే కోడిగుడ్డు ఉంది కదమ్మా, కోడిగుడ్డు మనం పొదిగిస్తే మన బాయిలేరు కోడిగుడ్డు పిల్ల వస్తుందా రాదా అంటే అది ఆడ కాదు మొగ కాదా మరి, అంతేగా? మరి అది ఒకప్పుడు నాటి కోడి ఆస్యల జాత అంటే ఎక్కువగా మన ఓల్డ్ సిటీలో పెంచుతారు పందెపు కోళ్ళు, 6 నుంచి 8 నెలలు వస్తే కానీ అది 2 కేజీలు రాదు, సడింపు రాదు, బెర్రు రాదు అది, అవునా? అప్పుడు ఒక 2 కేజీలు వస్తుంది 6 నెలలు పెంచితే నాటుకోడిని. మరి ఇవాళ 32 రోజులకే కట్ చేస్తున్నారంట, అయిపోయినాయి సార్ అది 47 రోజులు అంట, గతంలో 42 అంట, ఇప్పుడు 32 అంట కొత్తగా చెప్పారు, నాకు తెలియదు, నేను ఫస్ట్ అదే ఫ్లో అనుకున్నా. ఇప్పుడు 32 రోజులకు కూడా
వస్తుందంట మృదువైనటువంటి చికెన్ ఆదివారం ఆదివారం మనం తెచ్చుకొని తింటున్నాం ఏమంటారు మరి 6 నెలలు 180 రోజులు 30 రోజుల్లో వస్తుందంటే అర్థం చేసుకోండి అందులో ఏమేశారు మాంసం ఎంత వడివడిగా వేగంగా పెరుగుతుందో ఒక గేద పెరిగినట్టు గేద అంతే కదా ఫాస్ట్గా పెరిగింది పచ్చగడ్డ ఏంగనే ఫాస్ట్గా పెరిగింది దాన్ని ఏమంటారు తెలుసా లైవ్ స్టాక్ ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఒక యానిమల్ కి 4 కేజీలు ఫీడ్ ఇచ్చాము కేజీ 20 రూపాయలు 80 రూపాయలు పడింది ఈ కన్వర్షన్ మాంసం కింద ఎంత వచ్చింది పోటి అది మీకు అర్థమైందా 80 రూపాయలకి ఎంత వచ్చింది కేజీ పెరిగిందా కేజీ పెరిగితే ఇవాల మార్కెట్ లో 160 రూపాయలు ఉంది అంటే ఇంక 80 రూపాయల లాభం ఈ 80 రూపాయల్లో మెడిసిన్ మెయింటెనెన్స్ బ్యాంక్ వడ్డీలు అన్ని పోయినాక 20 రూపాయలు మిగిలిందా 18 రూపాయలు మిగిలిందా ఇది చూసుకునేది మాంసం చూసారు కదా ఇప్పుడు అర్థమైంది కదా ఇప్పుడు మాంసం గురించి కోడిగుడ్డు ప్రోటీన్ అంటారు కదా కోడిగుడ్డు నుంచి అర్థమైంది కదా అందులో జీవం లేదు ఎట్లా లేదంటారా 100 సీడ్ మనం కింద వేస్తే నేల మీద 80% పెరిగితే 80% జెర్మినేషన్ వచ్చింది అంటాం 70% వచ్చింది అంటాం అవునా అందులో జీవ పదార్థం ఎంత ఉంటే జీవ పదార్థం ఉన్న సీడ్స్ అలా జీవిస్తాయి లెగుస్తాయి మొక్కలు మిగతాయి నిద్రావస్థకు పోయింది అనుకున్న సీడ్ అవి మొలక రాదు అర్థం చేసుకోండి మరి జీవ పదార్థాలు తింటున్నామా జీవ పదార్థాలు తింటున్నామా జీవ పదార్థం అయితే అది 6 నెలలు పెరగాలి జీవ పదార్థం అయితే కోడిగుడ్డు గుడ్డు పెట్టాలి జీవ పదార్థం అయితే హైబ్రిడ్ సీడ్ కొచ్చినటువంటి క్రాప్ బీరా వంగ దొండ బీరా కాకరా ఉంది కదా మళ్ళీ అదే సీడ్ ని తీసుకొని మళ్ళీ వేస్తే మళ్ళీ రావాలి వస్తనయా ఒక్కసారి సీడ్ కొన్నాక మరలా అయిపోయినట్టేనా ప్రతి సంవత్సరం అదే సీడ్ కొనాలి అదే విత్తనాన్ని కొని మనం చేలో వేసుకోవాలి అవునా కదా అదేంటి మరి పద్ధతి ఒకసారి కొన్నాం విత్తనం తెచ్చుకున్నాం బంగ్లాదేశ్ సీడ్ అంటే ఏదో బాగుందంట తెచ్చుకున్నాం వేసుకున్నాం దానికి వచ్చినటువంటి విత్తనాన్ని మళ్ళీ వేసుకుంటే మళ్ళీ రావాలి కదా వీళ్ళు వస్తుందా గిడసబారిపోద్ది మొక్క గొడ్డుబోత అవుతుంది గొడ్డుబోత అంటారు కదా అవునా కదా పెరుగుతుంది ఏపుగా కాయలు రావు పోత పడదు ఇదేం పద్ధతి అంటే జీవం లేదా అది సంతానానికి పనికిరాదా ఒక తల్లి సంతానానికి పనికొచ్చినట్టుగా ఒక మొక్క దాని సంతానానికి అది పనికిరాదా సంతానం లేని గొడ్డుబోతుంది అది అంటే ఈ గొడ్డుబోతి విత్తనాన్ని మనం తింటున్నామా అర్థమవుతుందా మీకు నేను చెప్పేది అర్థమవుతుందా మీకు నేను చెప్పేది ఈ గొడ్డుబోతి విత్తనాన్ని తింటున్నామా లేదా ఈ గొడ్డుబోతి కంటే హైబ్రిడ్ సీడ్ని వంగడాన్ని నాటితే మళ్ళీ అదేవిధంగా ఈళ్ళు రావాలి కదా ఒక కామధేను తను సంవత్సరానికి ఒకసారి ఆవుదూడని పెట్టినట్టు ఒక అమ్మ తన సంతానానికి కావాలనుకుంటే కన్నట్టు ఒక ఇత్తనం కూడా తన నుంచి అదే విధంగా జర్మినేషన్ రావాలి కదా వస్తుందా అంటే ఏం తింటున్నా మనం జీన్ మాడిఫైడ్ ఏదైతే జన్యు ఇంజనీరింగ్ వ్యవస్థలో జీన్ మాడిఫైడ్ సీడ్ వచ్చిందో ఆ రోజే మనం హత్య గావింపబడ్డాం తెలియకుండా అవి తిని మనం ఆత్మహత్య చేసుకుంటున్నాం దాని పేరు రోగం అని చెబుతున్నాం దాని పేరు ఆయాసం అంటున్నాం దాని పేరు క్యాన్సర్ అంటున్నాం దాని పేరు ఇంకోటి షుగర్ అంటున్నాం ఏం చేస్తున్నాం మనం ఆత్మహత్య చేసుకుంటున్నాం మనమే ఒకే రోజు పాయిజన్ ఇస్తే పక్కింటో నవ్వుతాడు కాబట్టి రోజు కొద్ది తెచ్చుకుంటున్నాం హైబ్రిడ్ సీడ్ కలిగినటువంటి ఫుడ్ని అవునా కదా ఈ డబ్బులు ఇచ్చి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడి మనం చేస్తున్నాం ఇప్పుడు చెప్పడం క్యాన్సర్ ఎందుకు వస్తుందో అర్థమైందా మన బాడీలో ఉన్న సెల్ వ్యవస్థ తన తను మర్చిపోయి అట్లానే జీవించి ఉంటుంది ఓకేనా ఈ ప్రక్రియ జరగడానికి కారణం ప్రధాన కారణం ఆహార అలవాట్లు కాబట్టి ఊరికి నాలుగుళ్ళకు ఒకడు ఉండేవాళ్ళు ఇవాళ ఊరికి 10 మంది తగులుతున్నారు బంధువులు ఎవరైనా ఆరాధిస్తే ఒకళ్ళు ఇద్దరు క్యాన్సర్ పేషెంట్లు తగులుతున్నారు కారణం ఏంటంటే ఇది పెను మార్పులు అంటేవి నీకు అర్థమైంది అనుకోండి ఈ విషయం అర్థమైందా ఓకేనా సరే ఇప్పుడు క్యాన్సర్ రాని వాళ్ళకు కూడా జాగ్రత్త పడండి ఈ విషయం మరేం చేద్దాం ఏం చేద్దాం అంటే నాకు ఒక 20 ఎకరం ఉంది మొన్నటిదాకా మా నాన్న వ్యవసాయం చేశాడు నా మాట వింటాడా మా నాన్న అసలే వింటు మిగతా బయట వాళ్ళు వింటారు కానీ నా మాట మా నాన్న ఎందుకు వింటాడు హే వీడు నా ముందు నా ముందు పెరిగాడు వీడికి ఏం తెలిసిందా అవునా కదా ఏద్ది అన్నా కూడా అయ్యే వేస్తాడు పని మాల ఇంకా మళ్ళీ ఏరూరు కోట్ల కూర్చొని కథలు చెబుతాడు మావాడు ఇవన్నీ చెబుతుంటాడని ఓకేనా వాడి చేదస్తుంది వాడు పండించబడితే వీడు పడిద్ది ఏదో నేను ఉన్నంతకాలం సాగిస్తున్నా అలా అంటాడు అవునా అవునా కదా అంతే కదా ఏ ఏ తండ్రి అయినా అంతే కదా ఉండేది అయితే ఇప్పుడు నేను నెక్స్ట్ డే వెళ్ళి మా ఊర్లో ఒక ఫ్యామిలీ వర్కర్స్ని పెట్టి ఆర్గానిక్ సేద్యం చేసి మీకు అందరికి అమ్మేసా అది ఆర్గానికా ఆర్గానికా గతంలో భూముల్లో ఉన్నటువంటి పెట్రోకెమికల్స్ ఏమని
భూమిలో ఉంటాయి కదా, 4-5 సంవత్సరాలు అయినా అందులో పోయేంతవరకు వ్యవసాయం చేసి ఏదో పచ్చి రొట్ట ఎరువులు అవి పచ్చి రొట్ట క్రాప్స్ ఉంటాయి కదా, అవి వేసి కార్బన్ పర్సంటేజ్ని పెంచుకున్న తర్వాత, అంటే అడవిలో కార్బన్ పర్సంటేజ్ 2% ఉంటుంది, కనీసం 1% కార్బన్ పర్సంటేజ్ పెరిగిన తర్వాత అప్పుడు మొదలుపెట్టాలి ఆర్గానిక్ సేద్యాన్ని. లేకపోతే అది జిగట బారి జిగురు వస్తూ ఉంటుంది. నల్లమన్ను నేలలో ఉన్నటువంటి వాళ్ళ బాగా తెలిసింది ఏమంటారు, ఒకప్పుడు మేము ఈ గురుకులాల్లో చదువుకుంటూ ఉన్నప్పుడు ఇంటికి వచ్చినప్పుడు మందు పడతానికి వచ్చేవాళ్ళం. మందు పడతంటే మోకాలు లోతు దిగబడేది ఊబిలాగా, వరిచేలో మందు పడుతుంటే పాస్ఫేర్ వేసుకొని. ఇవాళ తైవాన్ వచ్చింది, ఒకప్పుడు 10 లీటర్ల ట్యాంకీ అది ఒక 20-30 కేజీలు తీసుకొని దిగుతుంటే మోకాల్లోతు దిగబడేది ఊబిలాగా వరి. ఇవాళ దిగబడుతుందా? దిగబడుతుందా? 20 లీటర్ల ట్యాంకీ ఎత్తుకొని అప్పుడు 10 లీటర్లకే 35 ట్యాంకీలు పెట్టేవాడికి అంటే అలుపు వచ్చేసేది, ఎంత బిర్రుగా ఉన్నా మనిషి. ఇవాళ 20 లీటర్లు వేసుకొని నడుచుకొని సరదాగా వెళ్తున్నాడు మెడచేలో, కానీ పత్తికో మిరగాయలకో పట్టినట్టు. అవునా కదా, జిగురు వచ్చేసింది చేను, ఎందుకని పెట్రో కెమికల్స్ చేయబట్టి. సరే అయిపోయింది అయిపోయింది. వానపాములు 40 అడుగుల లోతుకి వెళ్తుంది నిద్రావస్థలోకి, మళ్ళీ సీజన్ రాగానే వర్షం పడగానే మళ్ళీ పైకి వచ్చేసి అది తిని విసర్జిస్తూ ఉన్నప్పుడు అది ఎరువు కింద మారుతూ ఉంటుంది. అది విపరీతమైన సంతానోత్పత్తి కలిగింది. ఓకేనా? చేప కానీ గుడ్లు పెడతా చూసారా, 20 లక్షల గుడ్లు పెడుతుంది. అంత లక్షలు పెట్టగలిగింది పైనటువంటి ఉభయచరాల్లో జలచరం కాకుండా భూమిపై పెరిగే వాటిలో వానపాము కూడా ఒకటి. అటువంటి 1,000,000,000 కోట్లు ఉండాల్సినటువంటి వానపాములు ఈ పెట్రోకెమికల్స్ వల్ల చచ్చిపోయినాయి. ఇక జిగురు ఎక్కడ వస్తుంది? జిగురు రాదు. రాకపోగా పెట్రోకెమికల్స్ గాఢంగా పట్టేసించడం వల్ల మా నాన్న పోయిన సంవత్సరం దాకా వేసాడు కదా. నేను ఉదాహరణ చెబుతున్నాలే మా నాన్నని అర్థం కావటం కోసం. అందరూ అంత గ్రాస్పింగ్ పవర్ ఉండకపోవచ్చు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కానీ చెప్తున్నా, చేస్తాడు కదా లాస్ట్ ఇయర్ వరకు. మరి ఈ సంవత్సరం నేను వేస్తా, అది ఆర్గానిక్ కాదు కదా, మరి నాకు గిట్టుబాటు కావాలి. నేనేం చేస్తా? ఆర్గానిక్ లేబుల్ వేసుకుని అమ్ముకుంటా. పర్యవేక్షించేదేవుడు, అడిగేదేవుడు, తెలుసుకునేదేవుడు, తెలిసేదెవరికి చెప్పండి? అవునా కదా? మరి ఏం చేద్దాం? సాధ్యమైనంత వరకు. ఒకప్పుడు మెల్లాలు ఉండే పెరటి తోట, పెరటి అంటే మన మెల్లాలు ఉండేది పెరట్లో వేసుకునేది, ఇప్పుడు మిద్దె తోట డాబాల మీద వచ్చేసింది. ఏదో విధంగా మీరే దేశవాళీ వంగడాలని నాటుకొని వాటికి సంరక్షించుకుంటూ వాటి యొక్క క్రాప్ తినండి, ఆహారంగా అది తీసుకోండి. క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. క్యాన్సర్ రాని వాళ్ళకి ఏ రోగాలు రాకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? వాత పిత్త కఫదోషాలు లేకుండా సమస్థితిలోకి రావడానికి ఈ ఆర్గానిక్ ఫుడ్డే మెయిన్. అది డిస్టర్బ్ అయిన తర్వాతే మనం అందరం డిస్టర్బ్ అయిపోయాం. కాబట్టి ఫస్ట్ ప్రయాణం మీరు మెడిసిన్ కన్నా కూడా ఇంటి పంటని లేదా అందరూ కలిపి ఒక దగ్గర కమ్యూనిటీకి వేసుకోవటం లేదా ఎవరన్నా నమ్మకం కలిగినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ క్రాప్ కొనుక్కొచ్చుకోవటం, అంటే ఆర్గానిక్ వీలో పండించే వాళ్ళ దగ్గర ఇవి తినడానికి ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వండి. ఇదే మీకు చెప్పే పథ్యం. ఓకేనా? పథ్యము రోగానికి, పథ్యము రోగానికి మందుకు కాదు ఎక్కడా కూడా. ఆయుర్వేదములో పథ్యం ఎందుకు చెప్తారంటే రోగానికి చెప్పారు. మరి అల్లోపతులు ఎందుకు చెప్పలేదు అంటే బిజినెస్ పోయిద్ది అని చెప్పలేదు. ఇవి అవి చేస్తే డిస్టర్బ్ అవుతాడు, ఎందుకు ఏదో ఒకటి తినేస్తే మళ్ళీ వస్తారు కదా కంగారే ఉంది, ఎందుకు వాడిని ఎందుకు మనం పెట్టిందే బిజినెస్ కోసం. బిజినెస్ చేయకుండా నేను నైతిక విలువలు మాట్లాడితే ఎట్లా? కాబట్టి నాకెందుకు వాటి గురించి అంటారు. కాబట్టి నేనేం చెప్తున్నాను, ఏం చెప్తున్నానండి, పథ్యం అంటే రోగానికి మాత్రమే. అవేంటి? క్యాన్సర్ కణం ప్రోటీన్ ఎక్కువ ఉంటే లాగేస్తుంది, ఎంజాయ్ చేస్తుంది, బలం పెరుగుతుంది. దాని ఎస్యూవి విన్నారా మీరు? ఎస్యూవి వినలేదా? ఎవరికి తెలీదా? అయ్యా పెట్ సిటీ స్కాన్ అని 25,000 పెట్టి చేయించుకుంటున్నారు కదా, 30,000 పెట్టి, 20,000 నుంచి 30,000, అందులో క్యాన్సర్ కణాలు పెరగడానికి సంబంధించిన ఎస్సీవి 5 కన్నా ఎక్కువ ఉందంటే అగ్రెసివ్గా పెరుగుతున్నట్టు. అక్కడ క్యాన్సర్ కణాలు ఎక్కువగా సైన్యం మోహరించినట్టు అక్కడ ట్యూమర్ రాబోతున్నట్టు, గెడ్డ రాబోతున్నట్టు ఎస్సీవి పలానా ఆర్గాన్లో ఉంది అంటే. ఓకేనా? మరి ఆ ఎస్సీవికి ఆహారం ఏదో తెలుసా? ప్రోటీన్స్. మరి ఆ ప్రోటీన్స్ ఎందులో ఉన్నాయి? కల్తీ ప్రపంచంలో బతుకుతున్న మనకి చికెన్లో ఉన్నాయి, కల్తీ ప్రపంచంలో బతుకుతున్న మనకి గోట్ అండ్ షీప్లో ఉన్నాయి, అంటే గొర్రె అండ్ మేకలో ఉన్నాయి.
అదేందండి అది జెన్యున్గా పెరిగింది కదా వీళ్ళంటే ఏదో చేశారా అక్కడ కరెక్టే కదా చెప్తాను మీకు రిజిస్టర్డ్ కంట్రీ బ్రీడ్ 38 మాత్రమే అని గోటన్ షీప్లో మరి మిగతా ఏంది బ్లాక్ బెంగాల్ 10 కేజీలు 12 కేజీలు ఉంటుంది నల్లగా చిన్నగా ఉంటుంది అర్థం చేసుకో తెల్లచెర్రి 30-35 కేజీలు పెరిగి కేరళలో పెరిగింది ఈ రెండింటి క్రాసింగ్ చేస్తున్నాం అప్పుడు 25 కేజీలు 30 కేజీలు వస్తుంది ఈ మాసం తీసుకొచ్చి అమ్ముతున్నాం మీకు అర్థమైందా రెండు విరుద్ధమైన వాతావరణ పరిస్థితుల్లో రెండు విరుద్ధమైన భౌగోళికమైనటువంటి స్వరూపాల్లో రెండు విరుద్ధమైనటువంటి వాటర్లో ఆ భౌగోళిక స్వరూపాన్ని బట్టే కదా అక్కడ వాటర్ ఉండేది ఆ వాటర్లో అటువంటి ధాతువులే ఉంటాయి కదా ఆ భౌగోళికంగా ఉన్నటువంటి ఆ ఖనిజ ధాతువులే ఆ వాటర్లో ఉంటాయి అవి తాగి ఆ మేత తిని పెరిగినటువంటి రెండు విరుద్ధమైనటువంటి వాటిని ఒకటి భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నటువంటి 12 డిగ్రీల అక్షాంశ రేఖ దగ్గర ఉన్నటువంటి కేరళలో ఇంకోటి 18 డిగ్రీల అక్షాంశ రేఖ దగ్గరలో ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణలో లేదా బెంగాల్ కర్కట రేఖ 23 డిగ్రీల కర్కట రేఖ అక్షాంశ రేఖ దగ్గర ఉన్నటువంటి బెంగాల్లో పెరిగినటువంటి బ్లాక్ బెంగాల్ని కేరళలో పెరిగినటువంటి 12 డిగ్రీల దగ్గర ఉన్న దాన్ని రెండింటిని క్రాస్ చేస్తున్నాం కన్ఫ్యూజ్ అవుతున్నారేమన్నా 12 డిగ్రీల అక్షాంశ రేఖ అంటే భూమతి దగ్గర రేఖకి దగ్గరగా అంటే వేడి వాతావరణంలో కర్కట రేఖ 23 డిగ్రీల పైన ఉన్నటువంటి కలకత్తా అంటే సమశీతోష్ణ పరిస్థితి కూలింగ్ ఏరియా అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు వేరు అక్కడ ఉన్న శిలాజ నిర్మాణం వేరు అక్కడ ఉన్నటువంటి ధాతువులు కలిగి ఉన్నటువంటి వాటర్ వేరు ఇక్కడ కేరళలో ఉండేటువంటి వేరు ఈ రెండు మేకలు క్రాస్ చేస్తున్నాం ఈ మధ్యలో వచ్చిన దాన్ని కట్ చేసి అమ్ముతున్నాం చూసారా నాటు మేకకి ఎంత టేస్ట్ ఉంటుందో నార్మల్ మేకకి ఎంతో మీరే తెలుసుకోండి మరి కంట్రీ రిజిస్టర్డ్ బ్రీడ్ ఉన్నాయా వాటిని విచ్ఛిన్నం చేసేస్తున్నాం ఇప్పుడు తెలంగాణలో ఉస్మానాబాది అంటాం కంట్రీ రిజిస్టర్డ్ బ్రీడ్ అంటే ఇది ఎప్పటి నుంచో కొన్ని వందల తరాల నుంచి మనకు వస్తున్నటువంటి జీవిది ఈ జీవిని అన్న తింటున్నారా అంటే ఇది కూడా కాదు మరి ఏం తింటున్నాం ఈ జీవి ఈ ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి బోయర్తో క్రాస్ చేస్తున్నాం అది 200 కేజీలు ఉంటుంది పోతు దాన్ని తీసుకొచ్చి క్రాస్ చేస్తున్నాం ఆఫ్రికా ఎక్కడ ఇండియా ఎక్కడ ఈ వాతావరణ పరిస్థితులు అండి దానికి అనుగుణంగా అది మనుగడతో ఆ అవయవాలు నిర్మాణం అయ్యింది ఇక్కడ దీనికి అయింది ఈ విధంగా అన్నీ కలితి ప్రపంచం అయిందని చెప్పడానికి చెప్తున్నా మీకు సపోజ్ పందుల్లో తీసుకుందాం జార్జ్ ఫిష్ యార్క్షైర్ అనే రెండు జాతులు ఉంటాయి క్రాస్ బ్రీడ్స్ ఈ రెండు సరే బాతు మాంసం అన్న తిందాం కాకి క్యాంబెల్ అండ్ ఇండియన్ రన్నర్ అని చెప్పేసి రెండు ఉంటాయి కాకి క్యాంబెల్ వచ్చేసి గుడ్డు బాగా పెడుతుంది ఇండియన్ రన్నర్ వచ్చేసి లైవ్ మీట్కి బాగుంటుంది మరి ఈ రెండు ఏమైనా ఒరిజినలా క్రాస్ బ్రీడ్స్ చూడండి మీరందరూ క్రాస్ బ్రీడ్స్ ఏ విధంగా ఉన్నాయో మనకి బయట దొరికే మార్కెటింగ్ వ్యవస్థలో ప్రతి ఒక్కటి ఎల్డ్ బేస్ ఇందాక చెప్పా కదా ఫీడ్ ఎంత పెట్టామో మాంసం దానికి అధికంగా రావాలి దానికి కన్వర్షన్ రేషియో అంటున్నాం దాని ప్రకారం అతని లాభాలు ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఎక్కువ కన్వర్షన్ రేషియో కావాలి అంటే నేను ఒక పిల్లని ఇచ్చాను కోడి పిల్లని నాయనా ఇది 30 రోజులు 2 కేజీలు అయింది దీని దానా ఖర్చు వచ్చేసి 4 కేజీలు అన్న ఇంకొక ఆయన అంటాడు ఇదే 4 కేజీలకి 2.5 కేజీలు వస్తుందా నా పిల్ల పెద్ద చేస్తాడంటే ఏది తీసుకుంటారు ఫార్మరు ఏది తీసుకుంటాడు 2 కేజీలు పోతే 2.5 కేజీలు ఇచ్చేది ఇదే నా దానాకి అంత ఈల్డ్ వస్తుంది కాబట్టి ఈల్డ్ ఎక్కువ వచ్చేది కావాలంటాడు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఏమున్నాయి అక్కడ ఓకేనండి కాబట్టి ప్రోటీన్ ఎస్సీవీ చెప్పాను మీకు కిడ్నీలోనో లివర్లోనో ఇంకో దగ్గర ఎస్సీవీలు ఉంటాయి కదా చదివిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఇది ఏం చదివిన వాళ్ళకి పెట్ సిటీ స్కాన్ చదివిన వాళ్ళకి ఏమంటారు వాటికి ఆహారం అవుతుంది ఆహారం అయితే ఏమవుతుంది తెలుసా ఏమవుతుంది శత్రువుకు బలం పెరిగి వారు ఎంజాయ్ వాళ్ళందరూ ఒక చోటండి ట్యూమర్కి ఏర్పాటు చేస్తారు అవునా కదా అవునా కాబట్టి ఏం చేయాలి ఎస్సీవీకి ఆహారం పెట్టకూడదు మనం అంటే ప్రోటీన్ తగ్గించుకోవాలి క్యాలరీస్ కార్బోహైడ్రేట్స్ కూడా దానికి ఓకేనా ఏం చేయాలి మాంసాన్ని తినడాన్ని తగ్గించుకోవాలి తీసివేయాలి అవసరమైతే ఆర్గానిక్ ఫుడ్ తినడానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకో చెప్పుకున్నాం కదా మనం అర్థవంతంగా ఇది విషయం ఆహారం గురించి పథ్యం గురించి మద్యాన్ని తగ్గించండి ఎందుకంటే హై క్యాలరీస్ ఒకేసారి ఇస్తున్నాం హై క్యాలరీస్ ఒకేసారి ఇస్తే ఏమవుతుంది అవి ఎంజాయ్ చేస్తాయి అదేవిధంగా స్వీట్స్ తగ్గించండి స్వీట్లు పేషెంట్లు నేను చెప్పేది ఓకేనా ఆహారము పథ్యము అయిపోయింది ఇది నా కోసం కాదు క్యాన్సర్ ఎస్సీవీ పెరగకుండా ఇంత విఫలంగా ఓపికతో వినాలి అని ఎందుకు చెప్తున్నానంటే మనం 2-3 సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్నా కూడా మనకి సబ్జెక్ట్ తెలియకుండా వెళ్ళిపోతున్నాం ఎక్కడ పెడతాడికి అందుకని చెప్తున్నాను ఇప్పుడు మీకు ఫుడ్ గురించి అర్థమైంది క్యాన్సర్ ఎట్లా వస్తుందో అది ఒకటే క్యాన్సర్ 4 రకాల క్యాన్సర్లు కాదు మీకు అర్థమైంది
ఓకేనా? 10 క్యాన్సర్లు కాదు 20 క్యాన్సర్లు కాదు, మీకు అర్థమైంది ఓకే కదా? అయిపోయింది, ఈ రెండు అయిపోయింది. మూడోది సర్లే అండి, మరి మీది వాడుతూ అన్నీ వాడొచ్చా? ఏది వాడుకుంటా ఇది వాడుకోవచ్చు ఏం కాదు. మరి అక్కడేం జరుగుతుంది ఒకసారి చూద్దాం. అది వాడుకుంటూ అల్లోపతి ఇది వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ అసలు మరి అక్కడ ఏం జరుగుతుంది ముందు చూద్దాం. ఆ ఇంటికి పోయిద్దాం. ఆ ఇంట్లో ఏం జరుగుతుందంటే కీమో, రేడియేషన్, సర్జరీ, జీన్ మాడిఫైడ్ సంబంధించినటువంటి అనేకమైనటువంటి థెరపీస్ వచ్చేస్తాయి. ఒక 8 రకాల థెరపీస్ ముందు ఇందులో టార్గెటెడ్ థెరపీ అని, ఇమ్యూనోథెరపీ అని ఇంకా ఉన్నాయి కదా. ఇట్లాంటి ఉన్నాయి కదా, పరిచయమేనా మీకు ఈ పదాలని? కీమోలు, రేడియేషన్స్ పదా పరిచయాలే కదా. మరి కీమో వల్ల ఏం జరుగుతుంది, రేడియేషన్ వల్ల ఏం జరుగుతుంది? ఈ కీమో అండ్ రేడియేషన్స్ వలన ఏం జరుగుతుందంటే, ఫస్ట్గా ఈ క్యాన్సర్ కణం ఇది అనుకుంటే, ఈ క్యాన్సర్ కణం సెల్ సిగ్నలింగ్ తగ్గించాలన్నాం కదా, సెల్ సిగ్నలింగ్ తీసేయాలనుకున్నాం కదా, కట్ చేయాలనుకున్నాం కదా. రెండో పాయింట్, ఈ క్యాన్సర్ కణం కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? మరి ఇమ్యూనిటీ ఉండాలి, కవచం లాగా. ఇది తెలుసా మీకు? తెలుసా? కొద్దిమందికి ఏమైనా తెలిసేమో. క్యాన్సర్ కణం ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలంటే దీన్ని కంట్రోల్ చేయాల్సింది ఏంటి? మన ఇమ్యూనో సిస్టమ్. ఇది ఐడియా ఉందా కొద్దిమందికైనా? ఉందా? ఉంది. కొద్దిగా లోతుగా విశ్లేషిస్తే అర్థమవుతుంది. కాబట్టి మన ఇమ్యూనిటీ లాస్ అవ్వకూడదు, ఫస్ట్ పాయింట్. అంటే బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోండి. సరే ఓకే, తీసుకుంటాం. మరి కీమోలో ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందమ్మా? 4, 5, 6 సిట్టింగ్స్కి ప్రతి సిట్టింగ్ ఏం జరుగుతుంది? వీక్ అయిపోతున్నాం, మంచులైన పడుకుంటున్నాం, మన పని మనం చేసుకోలేకపోతున్నాం, వెంటకలు ఊడిపోతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. మరంటే అర్థం ఏంటి? ఇమ్యూనిటీ పోతుంది. ఇమ్యూనిటీ పోతే ఏమవుతుంది? ఇది పండగ చేసుకునేది క్యాన్సర్ కణం, హ్యాపీగా ఎంజాయ్గా స్ప్రెడ్ అవుతుంది. రెండోది, తొందరగా 4 చోట్లకి స్ప్రెడ్ అయిపోద్ది, చెదిరిపోయి. ఈజీ కదా స్ప్రెడ్ అవుట్, ఇమ్యూనిటీ లేదు కదా కంట్రోల్ చేయడానికి. పోలీస్ పహారా లేదు కదా, సంశయాత్మకమైనటువంటి వాతావరణంలో పోలీస్ పహారం ఉంటే బయటకు వారు, ఇక్కడే ఉంటుంది సమస్య. 4 ఇలా భావోద్వేగాలు తగ్గితే ప్రశాంతత అయిపోతారు. అది జరుగుతుంది ఇక్కడ, స్ప్రెడ్ అయిపోతుంది. వినండి ప్లీజ్, ఓకేనా? ఇమ్యూనిటీ లేక స్ప్రెడ్ అయిపోతుంది. కీమో వల్ల వచ్చినటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటి అంటే, ఇది 4 కోట్ల కణాలను 4,000 తీసుకొస్తుంది. గ్రహించండి, అద్భుతమే కదా. 4,000 తీసుకొచ్చినాక మళ్ళీ స్లోగా పెరుగుకుంటూ వెళ్తుంది. సరే, ఇంతవరకు పెరిగితే ఎంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు? కంగారు ఏముంది, ఒకటే కదా. పెరిగినప్పుడు వెళ్ళి కీమోలు చేయించుకుందాం, ప్రశాంతంగా ఉండొచ్చుగా అనుకున్నారు కదా. మరి అట్లా ఉంటే ఏమైంది? మరి మీకు 4 చోట్ల కింద స్ప్రెడ్ అయింది. వైద్యం ఒక చోట ఉన్నప్పుడు, ఆ వైద్యం ఒక చోట సమస్య ఉన్నప్పుడు, అక్కడ వైద్యం చేస్తున్నప్పుడు ఇది 4 చోట్ల కింద స్ప్రెడ్ అయింది. మన ఇమ్యూనిటీ లాస్ అవుతాం, ఫస్ట్ పాయింట్. మీకు అర్థమైందా? ఓకేనా? మీకు అర్థమైందా? 4 చోట్ల స్ప్రెడ్ అయ్యి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఏం జరుగుతుంది. సెకండ్ వన్, ఒక ఫస్ట్ వన్ ఏంటి, ఇమ్యూనిటీ లాస్ అవుతున్నాం. దానివల్ల ముందు మనం మిగతా ఆర్గాన్స్ మీద ప్రభావం చూపిస్తుంది. నీరసం పడిపోయి ఇంట్లోనే పనుకుంటున్నాం, అది భౌతికమైన సమస్య. పర్లేదులే, కొద్ది 4 రోజులు వచ్చుకుంటే అయిపోతుంది కదా సమస్య, ఇమ్యూనిటీ హ్యాపీ కదా, రిలాక్స్ అవ్వచ్చు కదా అనుకుంటే మనం స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అవడానికి కారణం ఏంటి? ఇమ్యూనిటీ లాస్ అవ్వడం. ఓకేనా? 2 అయిపోయింది. మూడోది, అసలు ఎక్కడెక్కడ సెల్స్ చనిపోతున్నాయి, జుట్టుడిపోతుంది అన్నారే. జుట్టుడిపోవడం అంటే ఏంటి? మన జీవకణాలు నెత్తిలో కూడా లోపల ఉంటాయి కదా, చర్మం మీద ఉన్నట్టే. ఈ జీవకణాలు చచ్చిపోతున్నాయి, అంటే చెడు వాటితో పాటు మంచి కణాలు కూడా చచ్చిపోతున్నాయి. అట్లా ఇక్కడ కూడా చచ్చిపోయినాయి కాబట్టి ఈ జుట్టు ఊడిపోయింది. అంతే, లోపల ఆర్గాన విషయం మీకు తెలియదు కాబట్టి కొంచెం నల్లతగా ఉండి పండుకుంటున్నారు. అక్కడ కూడా అవి చెడిపోతున్నాయి. జుట్టు ఎట్లా చెడిపోతుందో, ఎట్లా ఊడిపోతుందో, ఇక్కడ ఎట్లయితే డ్యామేజ్ జరిగిందో మనకి ఆర్గాన్స్ లోపల, అంటే ఆర్గాన్స్ అంటే అవయవాలు కూడా అట్లానే దెబ్బతింటున్నాయి అని అర్థం. అర్థమవుతుంది అనుకుంటా మీకు. మరి మీ ఆర్గాన్స్ మీరు దెబ్బతీసుకుంటూ, మీ ఇమ్యూనిటీని మీరు పోగొట్టుకుంటూ, అది 10 చోట్లకి స్ప్రెడ్ అవ్వడానికి కావాల్సిన ఎనర్జీని అంటే అవకాశాన్ని మీరు ఇచ్చుకుంటూ, మీరు చేసుకున్న ట్రీట్మెంటు నమ్మకమైనది, మన్నికైనది, గొప్ప వైద్యం అని మీరు అనుభవించినప్పుడు, మీరు కోరుకున్నప్పుడు నిస్సందేహంగా అది వాడుకోవచ్చు. ఓకేనా? మరి మనదేం చేస్తుంది? మనము ఆయుర్వేదంలో ఏం జరుగుతుందంటే, మన దగ్గర ఇమ్యూనిటీని తీసుకొస్తుంది, ఫస్ట్ సెల్ సిగ్నలింగ్ని బంద్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది? ముందు స్ప్రెడ్ అవ్వడాన్ని ఆపేస్తుంది, ఇది పెరగకుండా ఆపేస్తుంది. ఇమ్యూనిటీ పెరిగితే స్ప్రెడ్ అవుతుంది 4 చోట్లకి. సెకండ్ వన్, సెల్ సిగ్నలింగ్ని బంద్ చేస్తే ముందు పెరగకుండా అయిపోతుంది. తర్వాత దీని వారం మూడోది చూస్తుంది. ఈ విధంగా ఈ 3 ప్రాదేశికంగానే మన పరిశోధన జరిగింది. నేను పరిశోధించి ఎందుకు క్యాన్సర్ ఎక్కువ మందికి వస్తుంది, ఎందుకు డ్రగ్స్ పనిచేయట్లేదు,
ఏ మాడ్యూల్ అయితే పని చేస్తనే దీని మీద సిద్ధ వైద్యములో అనేక మంది గురువులను కలిసినాక నేను గురుకులమే కాబట్టి నా గురువులు చెప్పిన దాన్ని అద్భుత నాశిని అద్భుతంగా ఎట్లా పని చేయాలి అద్భుతం అంటే క్యాన్సర్ గడ్డ గండమాలలు రాచపండులు అంటారు కదా రాచపండులు తెలుసు కదా నడుల మీద ఉంటాయి అనేవాలు కథల్లో చదువుకునేవాలు గండమాలలు మెడ మీద ఉంటాయి అద్భుతము లోపల ఉంటాయి ఈ మూడు విధానాలుగా గడ్డల్ని పిలుచుకునేవాలు ఈ అద్భుత నాశనం ఎట్లా చేయాలని అప్పుడు ఆలోచించాం సరే చేద్దాం మరి అందరూ ఏం చేస్తున్నారు కూడా ఒకసారి చూద్దాం అని చెప్పేసి పరికించి చూడడం జరిగింది మరి ఆయుర్వేదం గొప్పది కదా ఇన్ని సంవత్సరాల నుంచి ఉంది కదా 4500 సంవత్సరాల నుంచి ఉంది కదా అనేకమైన అనుభూతి యోగాలు ఉన్నాయి కదా కొన్ని లక్షల మందికి ఇచ్చి ఉంటారు కదా మరి వీళ్ళెందుకు అల్లపతి వైపు పరిగెత్తుతున్నారు 200 సంవత్సరాల క్రితం వచ్చేదానికి మరి ఇది మెయిన్ మెడిసిన్ అయిపోయింది ఏంది మరి ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఆయుర్వేదం అయిపోయింది ఏంది అని ఆలోచిస్తే సరైన సిద్ధ వైద్యుల్ని ఎవరు కలవట్లేదని అర్థమైంది ఎందుకు కలవట్లేదు అనేది ఒకసారి మాట్లాడుకుందాం మాట్లాడుకునే ముందు మీకు ఆయుర్వేదం అంటే చెప్తాను అష్టాంగ యోగాలు 8 రకాల థియరీస్ ఉంటాయి ఆయుర్వేదిక్లో పాము కాటేస్తే మంత్రం పెట్టేవాలి ఐడియా ఉందా చల్ది చెప్పి వస్తే మంత్రం పెడతారు ఐడియా ఉందా ఐడియా ఉంది మీకెవరికి లేదు ఐడియా లేదా గజ్జి వచ్చినా కూడా మంత్రం పెడతారు మరి మంత్రానికి తగ్గిద్దా మంత్ర వైద్యం కూడా ఆయుర్వేదంలో ఒక భాగమే అష్టాంగ యోగాలు తంత్రం ఒక క్రియను ఆధారంగా చేసిన హోమం చేస్తాం యజ్ఞం చేస్తాం అవునా ఆరోగ్యం బాగుండాలని మృత్యుంజయ హోమం అని అవి చేస్తాం ఇది చెడు కావచ్చు మంచి కావచ్చు ఇది తంత్రయుగాలు తంత్రయుగం ఏమంటారు పాములపాటి నరసింహారావు గారిని రైల్వేలో పనిచేసేవాళ్ళంట ఎవరికైనా ఊళ్ళో పాము గారిస్తే ట్రంకాలు పడితే ఆ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళేదంట ఎక్కడున్నా ఫోన్లో మాట్లాడేసి పాము మంత్రం చదివితే ఇక్కడ పాము విషయం దిగేదంట అంత అద్భుతమైన వాళ్ళు భారతదేశానికి అందించబడ్డారు అవన్నీ మర్చిపోయాం మనం సరే మంత్రము తంత్రము చెప్పాను కదా తంత్రం అంటే యజ్ఞ హోమాల ద్వారా అంటే క్రియల ద్వారా జరిగేది మంత్రం అంటే శబ్ద తరంగాల ద్వారా జరిగేది ఓకేనా ఇక్కడ సెటిల్మెంట్ చేస్తున్నారు మంత్రము తంత్రం గురించి చెప్పుకున్నాం కదా తంత్రయోగాలు మంత్రయోగాలు హఠయోగం రాక్షస వైద్యం మనిషి శరీరాన్ని బాధిస్తూ చేస్తారు ఆక్యుప్రెషర్ ఆక్యుపంచర్ పాయింట్లు ఒత్తేసి లోపల నరంలో ఉన్నటువంటి ఇన్యాక్టివ్నెస్ను పోగొట్టేసి ఎనర్జీ తీసుకొస్తారు ఏమంటారు మనం కానీ ఎక్సర్సైజ్ జిమ్ చేస్తే ఏ విధంగా కండలు పెరుగుతాయో నరాలు కూడా కండలు పెంచుతున్నారు అంటే వాటి ఎనర్జీని ఇస్తున్నారు ఆక్యుప్రెషర్ ఆక్యుపంచర్ అట్లా ఇంకా రకరకాలు అంటే సూర్య నమస్కారాలని యోగా అని యోగా ద్వారా డయాబెటిక్ తగ్గిస్తానని వెయిట్ లాస్ యోగా ఇట్లాంటివన్నీ వస్తున్నాయి కదా ఇది హఠయోగ క్రియలు అంటే రాక్షస వైద్యం మరి మూలికల ద్వారా తీసుకున్నామండి ఇవన్నీ మాకు తెలియదు కానీ మేమైతే పౌడర్లు తీసుకున్నామండి కషాయాలు కాసుకుని తాగాం లేదా రకరకాలు చేసే ఉంటారు మీరు 90% వాడుంటారు కదా మరి ఈ 90% వాడినటువంటి మూలికలు ఏమంటారంటే మానుష్య వైద్యం అంటాం మనుషులకు ఇచ్చే వైద్యం మరి నేను చెప్తున్నా ఇందడానికి ఏదో రసభస్మాలతోటి రసాయన వైద్యం దాన్ని సిద్ధ వైద్యం అంటారు అని చెప్తున్నా ఏదో దాన్ని ఏమంటారు దైవ వైద్యం అంటారు ఏమంటారు దైవ వైద్యం అంటారు ఇది నేను చెప్పేది కాదు ఆయుర్వేదం పుట్టినప్పుడే మన ఋషులు చెప్పిందే అది ఈ రసభస్మాలకి మూలికల యొక్క స్వరసాలను అంటే పచ్చి రసాలను ఎక్కిస్తారు ఎక్కించి నూరుతూ ఉంటారు రోల్లో పెట్టేసి నూరుతూ ఉంటారు చూసారా ఓకేనా నూరి తీసిన తర్వాత మళ్ళీ పుటం అంటే ఆవు పెడకల్లో మళ్ళీ గజపటం అంటే ఒక మట్టి తీసేసి ఒక గజం లోతు గజం వెడల్పు అందులో కుండ పెట్టి ఆ కుండలో ఈ మెటరల్ వేసేసి శీలమన్నతోటి దాన్ని మూసేసి కాలుస్తారు మళ్ళీ నెక్స్ట్ డే తీస్తారు మళ్ళీ ఇంకో కషాయం ఇప్పుడు కషాయాలు పోస్తున్నాం ఒకప్పుడు స్వరసాలు అడవిలోనే ఉండేవాళ్ళు కాబట్టి చుట్టూ మూలికలు తిరుగుతున్నాయి కాబట్టి ఆడి పస్సర్లు పోసి రుద్దేవాళ్ళు రుబ్బేవాళ్ళు ఓకేనా ఈ విధంగా దాన్ని 8 భావంలో 9 భావంలో 100 భావంలో చేసేవాళ్ళు భావన అంటారు ఒక ప్రాసెస్ అంటే కలుపుకొని నూరడాన్ని ఈ విధంగా 10-15 చేసుకొని అది ఇచ్చేవాళ్ళు వాటికి ఏం కావాలండి మూలికలు కావాలి ఎందుకు కావాలి అవి అద్భుతమైన క్యారియర్స్ అవి ప్యూరిఫైర్స్ భస్మాల్లో ఉన్నటువంటి చెడు ఏదైనా ఉంటే ధాతు గుణాలు ఉంటే వాటిని చంపేసి ప్యూరిఫై చేస్తుంది ఓకే ఎట్లా ప్యూరిఫై చేస్తుంది చెప్పమంటారా చిన్న విషయంగా చెప్తాం మీకు ఇప్పుడు ఐరన్ ఉంది దాని పౌడర్ మార్కెట్లో పోతే ఐరన్ ఎంత ఉందో తెలియదు కానీ ఒక 250-300 రూపాయలకి పౌడర్ దొరుకుతుంది దాన్ని ఏమంటాం మనం లోహ భస్మం అంటాం అంటే ఐరన్ పౌడరు దాన్ని ఒక సిట్రిక్ యాసిడ్లో బాగా వేడి చేసి ముంచి సంయోగం చేస్తే 4-5 సార్లు చేసామంటే అది ఇంకా వరిపిండిలాగా ఫైన్ పౌడర్ అవుతుంది దాన్ని తీసుకొచ్చి అమ్మేస్తే మనం కొంటాం కొనేసి టాబ్లెట్ చేస్తాం అందరికి ఇస్తాం ఇదిగోనమ్మా రక్తహీనత పోతుంది ఐరన్ టాబ్లెట్ అమ్మ తీసుకొని అంటాం అర్థం చేసుకోండి దాని కానీ మన ఫౌండరీలు ఉండే దగ్గర మెటల్ టెస్టులు చేయడానికి మెటల్ ల్యాబ్స్ ఉంటాయి ఓకేనా సపోజ్ ఇప్పుడు ప్రశాంత్ నగర్లో 10-12 ఉన్నాయి ఎందుకంటే అక్కడ ఫౌండరీలు ఎక్కువ కాబట్టి
ఏరోస్పేస్ అంటే ఫ్లైట్లో వాడి కూడా మెటల్ టెస్ట్లు చేయాలి కాబట్టి అక్కడ టెస్ట్ చేస్తుంటారు. చిన్న చిన్న ల్యాబ్లు అన్నీ 500 ఇస్తే మెటల్ టెస్ట్లు చేసేవాళ్ళు ఉంటారు. సరే ఇందా మీకు సిట్రిక్ యాసిడ్లో ముంచి తీసాను అన్నానుగా, తీసింది మెటల్ టెస్ట్ చేస్తే ఫెర్రిక్ 92-93% ఉంటుంది. ఇంకేమైనా ఉంటే ఇంప్యూరిటీస్ అవి ఉంటాయి కాబట్టి పూర్తి ప్యూరిఫై అయింది, ల్యాబ్ గ్రేడ్ కాదు కాబట్టి. కొనుక్కొచ్చింది కూడా వాడి సరిగ్గా ప్రాసెస్ చేయడు కాబట్టి 8-7% ఎఫ్ఈ ఫెర్రిక్ ఉంటుంది. ఐరన్ దేంతో కొలుస్తారమ్మా? ఎఫ్ఈ ఫెర్రిక్. ఎఫ్ఈ అంటే ఫెర్రిక్. ఈ ఫెర్రిక్ 90% ఉంది. ఓకేనా? ఈ 90% ఉండదని మనం ఐరన్ టాబ్లెట్ వేసుకుంటే కిడ్నీలు ఉంటాయా? ఫైన్ పౌడర్ అయింది కాబట్టి ఆ రసం అంతా దిగి రక్తం పట్టింది, బ్లడ్ పట్టింది కాబట్టి నాకు బ్లడ్ పట్టిందా టెస్ట్ చేస్తే దానికి దీనికి తేడా ఉంది. వాడకముందు వాడినాక నువ్వు కూడా వాడు ఐరన్ టాబ్లెట్ ఇంకోళ్ళు చెబుతాం. మరి ఇందులో ఉన్న ఇంప్యూరిటీస్ ఏదైతే దాతుగుణం ఉందో, 92% ఉన్న ఎఫ్ ఫెర్రిక్ ఉందో, మరి అది ఏం చేయాలి? బాడీని జీర్ణ ప్రక్రియలో మార్పులు తీసుకొస్తుంది. చిన్న ప్రేగులో జెరోమిన్ అనే సిస్టమ్ ఎంజైమ్ ఉంటుంది, ఆ ఎంజైమ్స్ ఊరడాన్ని తగ్గిస్తుంది, దానివల్ల అరుగుదల పడిపోతుంది. సరే కిడ్నీ దగ్గర పోయి ఫిల్టర్ చేసుకోవాలి కదా, బ్లడ్ మనం ఇంకోసారి ఫిల్టర్ చేసుకోవాలి కదా, అక్కడ తేడా వస్తుంది. సరే గుండెకి పోయిన తర్వాత పుప్పస ధమనలు పుప్పస సిరలు ఉంటాయి కదా, రక్తాన్ని శుద్ధి చేసి మళ్ళీ బయటకు తీసుకొచ్చేది, అక్కడ లోడు పడుతుంది, ఆర్గాన్స్ అన్నిటి మీద లోడ్ పడి ఇబ్బంది కలుగుతాయి. మరి ఆయుర్వేదం ఏం చెప్పింది? మరి అల్లపతిలో జరిగేది చెప్తున్నా. ఆయుర్వేదం ఏం చెప్పింది? అదే లోహ భస్మాన్ని అంటే ఐరన్ తీసుకురానన్న, తీసుకొచ్చి ఒకసారి చిత్రమూలం అనే వేరు ఉంటుంది, ఎర్ర చిత్రమూలం, ఆ వేరు కషాయం కాసి దాంతో నూరు నానా అంటుంది, మళ్ళీ కాలువు నానా అంటుంది. కాల్చి నాకేం చేస్తుంది? కాల్చడం అంటే ఆవు పిడకలతోటి భూమిలో పెట్టి తర్వాత ఏం చేస్తుంది? మళ్ళీ దీనానా త్రిఫలాన్ని ఉంటుంది, కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ, దాంతో ఇంకోసారి కషాయం కాసి మళ్ళీ నూరు నానా అంటుంది, మళ్ళీ కాలు అయిపోయింది. మూడోసారి దశమూలాలు 10 వేర్లు ఉంటాయి, దశమూలాలు అంటే వస్తాయి కామన్గా ఆయుర్వేదంలో దశమూలాలు పడుతుంటారు, ఆ కషాయం తీసి మళ్ళీ ఇంకోసారి చేయనానా అంటుంది. ఇది అయిపోయినాక ఇంకో దాంతో చేయనానా, ఇంకో దాంతో చేయి, ఇట్లా ఒక 8 భావనలు చేసుకో, 8 సార్లు ప్రాసెస్ చేయి, కాలు తీ, మళ్ళీ నూరు చేయి. అయిపోయినాక నేలక మీద వేసుకొని చప్ప నుంచి చూడు, చిలుము వాసన వస్తుంది అనకు, చిలుము వాసన ముక్కుల ద్వారా ఇంకో 2-3 సార్లు చేయి. మళ్ళీ చిలుము వాసన పోయిందంటే ఫెరిక్ పోయినట్టు నానని చెప్తుంది, అప్పట్లో టెస్ట్లు లేవు కాబట్టి. ఇవాళ ఆధునిక ఈగోలు ఏమున్నాయి? టెస్ట్లు ఉన్నాయి. ఏం చేయాలి? 8 సార్లు అయిపోయినాక ల్యాబ్ టెస్ట్ పంపిస్తే 400-450 రూపాయలు పెట్టి ఇందులో ఫెరిక్ 2% 3% ఉందండి, ధాతుగుణం పోయిందండి అంటాడు. కనపడతలేదు సార్ ఫెరిక్, మీరు ఐరన్ బస్మ అన్నారు, ఇక్కడ ఎఫ్ఈ లేదు సార్ అంటాడు ల్యాబ్లో. అర్థమైందా? అర్థమైంది నేను చెప్పింది మీకు. అటువంటి దాన్ని వాడుకోవాలి, దాన్ని లోహ భస్మము అన్నాం ఆయుర్వేదిక్లో, స్వర్ణ భస్మము అన్నాం బంగారాన్ని తెచ్చి, దాంట్లో వజ్ర భస్మము అన్నాం, వజ్రంలో ఉన్నటువంటి పౌడర్ నాసిక్ పోతే డైమండ్ షేపులు చేసినాక పౌడర్ వస్తుంది కదా, కట్ చేసినప్పుడు షేపులు చేసినప్పుడు గ్రైండింగ్ చేసినప్పుడు ఆ పౌడర్ కొనుక్కొచ్చుకొని చేస్తే దాన్ని హిర్యా భస్మము అన్నాం, వజ్ర భస్మం. ఈ విధంగా భస్మాలు ఆధారపడి ఉంటాయి, అర్థం చేసుకోండి మీరు. అటువంటి వాడితో చేస్తే అద్భుతం నాన్న. మరి అటువంటి చేయాలంటే అవి డైరెక్ట్గా తీసుకుంటే, ఒకరు ఇట్లా అని అన్నారు సార్ నా దగ్గర ప్యూర్ గోల్డ్ భస్మం సార్, స్వర్ణ భస్మం అన్నారు. ఎంత పర్సంటేజ్ ఉండేది నీ దాంట్లో గోల్డ్? 24 క్యారెట్స్ ఉండేది సార్ నా దాంట్లో ప్యూర్ సార్, మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను. ఓకే రైట్, యూ టెస్ట్ చేపిస్తే మెటల్ టెస్ట్ ఫెర్ అప్పుడు బంగారం తింటున్నాం కదా, భస్మం తింటున్నట్ట, అంటే ఏగం చేయకుండా డైరెక్ట్గా ఇస్తున్నట్టు మనకి, అంతే కదా. బంగారం పౌడర్ తింటే రోగాలు తగ్గుతాయా? దాని మూలికలకు సంగ్రహించి ఒక తిరిటిగలుగా చేసుకోగలిగితే, దాంట్లో ఉన్నటువంటి పాషాణాలను విషయాలను విరుగుడు చేసి శుద్ధ స్వర్ణ భస్మాన్ని చేసుకోగలిగితే అది మెడిసినల్ వాల్యూస్ కలిగింది. అర్థమవుతుందని చెప్పింది మీకు. ఈ విధంగా చేసుకోవడం కూడా చేత కానటువంటి కంపెనీలు, చేత కానటువంటి మెడిసినల్ ప్రాక్టీషనర్స్ ఉన్నంతకాలం క్యాన్సర్ కాదు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకి దాని అనుపానుల మీద పనిచేసే, మూల కణాల మీద పనిచేసే, మూల కణ విభజన చేసే అద్భుతమైన మెడిసిన్స్ ఎట్లా వస్తాయి? అర్థం చేసుకోండి మీరు. అర్థమవుతుందని చెప్పింది. ఒక కంపెనీ వాడే స్వర్ణ భస్మం ఇచ్చి ఈ విధంగా ఉంటే ఏం చెప్పాలి నేను? యోగం లేకుండా, యోగం సిద్ధించకుండా నువ్వు మార్కెట్లో మార్కెటింగ్లో ఉన్నావు, మార్కెట్ చేసుకుంటున్నావు నీ ప్రొడక్ట్ని, ఇది కాదు ఇది అనగానే 4 ఫోన్లు చేసుకున్నాడు, ఈసారి వెళ్ళొస్తానని వెళ్ళిపోయాడు. పాదరస శివలింగాలు చూశారు ఎక్కడైనా? రసబాధం తెలిసిన వాళ్ళకి పాదర్శ శివలింగాలు ఉంటాయి, దాని మీద అభిషేకం చేసి ఆ నీళ్లు తీసుకుంటేనే రోగాలు తగ్గుతాయి అంటుంటారు. అవును కదా, విన్నారు కదా, చదివారా? అది వీరున్నారు అక్కడెక్కడ దొరుకుతాయి. స్వర్ణకార హేమకార విద్య తెలిసిన వాళ్ళకి ఇంగ్లీకాన్ని కట్టించడం తెలుసు, కృత్రిమమైన పాదరసానికి కట్టించలేము, గడ్డగట్టదు అది, పాదరసం గడ్డగట్టదు, మెర్క్యూరీ కట్టదు. ఇంగ్లీకం అనేది భూమిలో దొరుకుతుంది, దాన్ని తీసి శుద్ధి చేయంగా 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 1 టన్ను తీసుకుంటే 1 గ్రామం 2 గ్రాములు వస్తుంది, అరగ్రామం. అటువంటి దాన్ని
శుద్ధి చేసుకొని ఇంగ్లీకాన్ని కట్టించుకుంటే అది పాదరసం ఒరిజినల్ మెర్క్యూరీ కాదు అర్థం చేసుకోండి మెర్క్యూరీలు కలుపుతారంట వీటిలో ప్రమాదం బాడీకి మెర్క్యూరీ వేరు పాదరసం వేరు సహజ సిద్ధమైన పాదరసం ఇంగ్లీకం నుంచి వస్తుంది మీరు నెట్లో కూడా చూస్తే ఇంగ్లీకం అంటే వస్తుంది మీకు అంటే ఇంగ్లీకాన్ని శుద్ధి చేసుకోవాలి డైరెక్ట్గా దాన్ని తీసుకొని మెర్క్యూరిక్ ఆక్సైడ్ అమ్మేస్తారు మార్కెట్లో తెచ్చేసుకుంటాం తోటలో కలిపేసుకుంటాం తగ్గుతుందా రోగాలు సిద్ధ వైద్యుల దగ్గర నేర్చుకుంటే వస్తుంది ఏమని ఇంగ్లీకాన్ని తీసుకొని శుద్ధి చేసినటువంటి పాదరసాన్ని అది కూడా అష్టాదశ శుద్ధులు చేసి అంటే 18 రకాల శుద్ధులు చేసి అట్లానే అష్టశుద్ధులకు చేసిన గంధకం అష్ట అంటే 8 శుద్ధులు చేసిన గంధకాన్ని చాలామంది నేను చూస్తుంటే గంధకం ఎట చేస్తుంటే ఆవుపాలతో చేస్తాం సరే అంతేనా సింగిలేనా ఇంకా చాలా ఉంది మరి పాదరసం ఎట చేస్తారు వెల్లుల్లిపై ఇంకో దాంతో చేస్తాం 18 రకాలు ఉంటుంది అట్లానే 8 రకాలు గంధకం ఈ రెండు కలిపిన దాన్ని ఏమంటాం మెర్క్యూరిక్ సల్ఫేట్ అంటాం మెర్క్యూరిక్ ఆక్సైడ్ మార్కెట్లో ఉంటే మెర్క్యూరిక్ సల్ఫేట్ చేసుకోవడానికి సిద్ధిస్తుంది ఒక ఇది దీని రససింధూరం అంటాం మీ దాంట్లో ఫస్ట్ ప్రొడక్ట్ దీనికనే పైన రససింధూరం అని వస్తుంది ఒక విధానం చెప్పే అట్ట ప్రతి దానికి అర్థం చేసుకోండి అద్భుతమైన యోగాలు కలిగినటువంటి దాన్ని ఉంటాయి కాబట్టి మూలకణ విభజన మూలకణం ఎక్కడ అబ్నార్మల్ సెల్స్ అని ఇందా చెప్పాను కదా వాడికి ఏదో పేర్లు పెట్టుకున్నాం కదా ఏం పేర్లు పెట్టుకున్నాం ఇంగ్లీష్ వాడు ఏం పెట్టాడు క్యాన్సర్ కణం అని పెట్టాడు మరి మనం ఏం పెట్టుకున్నాం అసంబద్ధమైన జీవ కణజాలం అని పెట్టాం అంత పెద్ద పేరు పిలవకపోతే ఏదైనా పేరు పెట్టుకుందాం దీనికి కూడా ఆ పేరు కలిగినటువంటి ఈ సెల్లు 4 సెల్లుని చంపుతుంది లేదా 4 సెల్లుని పిచ్చాలని చేసి వాళ్ళని కూడా సెల్ సిగ్నలింగ్ వ్యవస్థ ద్వారా చెడగొడుతుందని చెప్పినా కదా అసలు ముందు వీడిని చెడగొడదాం వీడు ఒక దగ్గర లేకుండా చేద్దాం ఒక దగ్గర 10 కణాలు కలిపి మీటింగ్ చేసుకోకుండా కొట్టేద్దాం దీన్ని మూలకణ విభజన మూలకణాలు ఎక్కడైతే క్యాన్సర్ కదా వాటిని విభజించేది ఒక దగ్గర లేకుండా చేద్దాం అది చేయడానికే మనం చేసింది వీడు పనిపడదాం ఎక్కడుంటే నాకేంది ట్యూమర్ కంగారు పడబాకండి ఓకేనా ఈ ఈ మెడిసిన్ సంవత్సరం నుంచి సంవత్సరాలు వాడాల్సి వస్తుంది మొదటి నెల నుంచే పని మొదలవుతుంది అద్భుతంగా మీరు లేస్ నుంచి తిరుగుతుంటారు అద్భుతమైన గుణాన్ని ఇస్తుంది మీకు అదేవిధంగా మీ పని మీరు 1 మంత్లోనే చేసుకోగలుగుతారు ఎవరి పని వాళ్ళు చేసుకోలేని వాళ్ళు చేసుకునే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఎంజాయ్గా ఉంటారు ఓకేనా అదేవిధంగా 6 నెలలకు ఒకసారి టెట్ సిటీ స్కాన్ చేపించుకోండి మనకి వారధి ఏంటి ఏదైనా పని చేస్తుంది ముందు అంటే పెట్ సిటీ స్కాన్ ఓకేనా 6 నెలలకు ఒకసారి చేపించుకున్నా ఏం కాదు 4 నెలలు చేపించుకున్నా ఏం కాదు పెట్ సిటీ స్కాన్ ముందు చేపించుకోండి ఎందుకు చేపించుకోమన్నానంటే అసలు మనకి ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయింది తెలిసిద్ది పొట్టలో ఉందని చెప్పేసి పొట్ట ఏది ఇస్తుంటే రేపు పొద్దున ఎప్పటికో సంవత్సరం తర్వాత తీస్తే పెట్ సిటీ స్కాన్ అప్పుడు ఎక్కడో లంగలోకి వచ్చిందంటే ఆ రోజు ఏడ్చే కన్నా ఈ రోజు తీపించుకుంటే అయిపోయింది ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయింది తెలుస్తుంది అప్పుడు మనకు అర్థమవుతుంది ఇన్ని చోట్ల ఉందా అని ధైర్యంగా ఉండండి ఏం కాదు ఎందుకు కాదు మీ ఆర్గాన్ ఫెయిల్ అవ్వకపోతే మీరు చనిపోవారు గుర్తుపెట్టుకోండి క్యాన్సర్ భరతం పట్టడానికి అన్నీ ఉన్నాయి క్యాన్సర్ని దాని వ్యవహారం చూడడానికి మేము ఉన్నాం ఇబ్బంది లేదు కానీ ఆర్గాన్ ఫెయిల్ అయితే నేనేం చేయలేను ఊపిరితిత్తులు 70% చీకిపోయినాయండి కొత్త ఇది ఏమంటే నేను దాని మీద ఆర్ఎండి చేయాల లివర్ మీద చేయాల ఇంకో దాని మీద చేయాల నేను పార్ట్ మీద చేయాల క్యాన్సర్ గడ్డ మీద చేశాను క్యాన్సర్ గడ్డ పెట్ సిటీ స్కాన్లో తెలుస్తుంది మళ్ళీ 6 నెలలు చూడండి తేడా చూడండి ప్రతి 6 నెలలు చూసుకోండి అట్లా అప్పుడు మీరు ఒక ధైర్యంతో ముందు ఉందిలేమ్మా నాకు ఇబ్బంది లేదు ఆరోగ్యంగా ఉంటే మంచి ఫుడ్ తీసుకుంటే ఏ ఆర్గాన్ ఫెయిల్ అవ్వదు ఇక్కడ నుంచి అనుకుంటారు ఏదైనా 30% ఫెయిల్ అయితే ఎట్లా సెట్ చేయొచ్చు అంటే మెడిసిన్ ఇచ్చేసి మళ్ళీ నార్మల్ పరిస్థితి తీసుకురావచ్చు చాలామంది ఏం చేస్తున్నారంటే ఇక నోట్లో స్పూన్లతో పోస్తుంటారు ఆహారాన్ని వాళ్ళకి ఆల్రెడీ 1వ 2వ ట్రాన్స్ఫార్మర్లు లేచిపోయి ఉంటాయి ఏమంటారు మొత్తం కాలిపోయి ఉంటుంది ఇక నేనేం చేశానుగా అర్థం చేసుకోండి అటువంటి వాళ్ళకి అదృష్టం బాగుంటే సెట్ అయితే ఓకే గుడ్ చాలామంది లాస్ట్ పరీక్షలో స్పూన్లతో జ్యూసులు తీసుకునే వాళ్ళ కూడా ఆర్గాన్ ఫెయిల్ అవ్వకుండా ఉండే అదృష్టవంతులు ఉన్నారు చాలా మిరాకిల్స్ కానీ 5-6 చోట్ల ఉంటాయి ఇబ్బంది పెడుతుంది పాపం ఓకేనా అందరూ అదృష్టవంతులు అవ్వాలండి అదృష్టం కలగాలని కోరుకుంటున్నా ఈ విషయంలో ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వకుండా ఉండాలని కోరుకుంటున్నా కొద్దిగా గొప్ప ఫెయిల్ అయితే పర్లేదు కానీ ఎక్కువ ఫెయిల్ అయితే మాత్రం మళ్ళీ మమ్మల్ని అడిగినా ఉపయోగం లేదు ఓకేనా అది ఆర్గాన్ ఫెయిల్ అవ్వకూడదు ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టు మీకు అర్థమైంది నేను చెప్పింది మీకు క్యాన్సర్ మీద వేరు కిడ్నీ ఫెయిల్ అవటం వేరు క్యాన్సర్ వేరు హార్ట్ వీక్ అవటం వేరు హార్ట్ అనేది ఇంకో అది భాగం క్యాన్సర్ అనేది ఒక గడ్డ మీరు అర్థం చేసుకోండి సర్జరీ చేసేది గుండెకి చేయరు లేదా సర్జరీ ఏది నేను చెప్పేది
క్యాన్సర్ విషయంలో దాని మీద ఉన్న గెడ్డకి చేస్తారు, కిడ్నీ మీద ఉన్న గెడ్డకి చేస్తారు సర్జరీ ఆ గెడ్డకి, అవునా? అందరా చేసేది లేదా ఈ అవయవం తీసి కొత్త అవయవం వేస్తారు, అది వేరే మెడిసిన్, అది వేరే సిస్టమ్. ట్రాన్స్ప్లాంటేషన్ అవయవం పోతే ఇంకో అవయవం వేయించుకోండి కావాలండి, ఓకేనా? అవయవాన్ని బాగు చేయాలంటే అది ఇంకో సబ్జెక్ట్. క్యాన్సర్ని చంపితే ముందు రిలాక్స్ అయిపోతాడు. ఈ ఆర్గాన్ కానీ ఒకటి 10-20% ఎవరికైనా సమస్యలు ఉంటాయి, ప్రతి ఆర్గాన్ మీద అది పెద్ద విషయం కాదు, నెట్టేస్తుంది, ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏ ఆర్గాన్ ఫెయిల్ అయిందా దాన్ని ఫోకస్ చేయండి ఫస్ట్, మెడిసిన్తో పాటు. మెడిసిన్తో చచ్చిపోరు కాబట్టి దాన్ని ఫోకస్ చేయండి. మీరు మర్చిపోయి క్యాన్సర్ ముందు ఆడుతున్నాం కదండి, దాన్ని వదిలేసారా, అది ఫెయిల్ అవ్వడం వల్ల చనిపోతారు. అర్థమవుతుందని చెప్పింది మీకు, ఏమంటారు? దాన్ని వదిలేయకుండా నిర్లక్ష్యం చేయకుండా ఉండాలని చెప్తున్నాయి మాట, ఓకేనా? వాడుతున్నావులే అని చెప్పేస్తే ఇది దీనికి, దానికి కూడా వాడాలి, ఓకేనా? అది ఎక్కడ ఏది బాగుంటుందో చూసుకోండి. ఇప్పుడు సపోజ్ లివర్ ప్రాబ్లం ఉంది, మన తూర్పుగోదావరి జిల్లా ఎల్లలో ఉంటుంది, ఏమంటారు? చాలా అద్భుతంగా పనిచేసేది జాండీస్ వాళ్ళు కూడా అంటారు. అట్లా పక్షవాతం వచ్చింది, పక్షవాతానికి చేయదుగా, అది వేరే ప్రాబ్లం, ఇది వేరే ప్రాబ్లం, అర్థం చేసుకోండి. ఈ 30% వరకు ఓకే, కాబట్టి పక్షవాతాన్ని చేపించుకుంటే ఇది వాడు. అందుకని మీకు వచ్చినటువంటి ఆర్గాన్ ఫెయిల్యూర్స్ ఏమంటే వాటిని నిర్లక్ష్యం చేయొద్దు, ఓకేనా? నిర్లక్ష్యం చేసుకోకుండా వాడుకోండి, ఓకేనా? ఇది పద్ధతి. ఏదైనా డౌట్లు ఉంటే, అనుమానాలు ఉంటే కామన్, ఓ ఉదాహరణ చెప్తాను నేను, వినండి. గోధుమ గడ్డ తింటారు, అవునా? గోధుమ గడ్డ తింటారు కదా, దానివల్ల ఏమొస్తుంది? 1956లో అంటే 1956లో విగ్మోర్ అనే ఒక ఆమె, ఇందులో యాంటీ కార్సినిక్ గుణాలు కలిగి ఉన్నాయి, రక్తహీనత పోగొడుతుంది, రక్తాన్ని పట్టిస్తుంది అని చెప్పింది ఆమె. అటువంటి అది ఓకే మంచిది, ఇంకా కొన్ని పిచ్చి పిచ్చి వాడుతున్నారు, కానీ కొంతవరకు గుణాన్ని ఇస్తాయి, ఫలితాన్ని ఇవ్వు. ఫలితాన్ని ఇవ్వనటువంటి గుణాలు ఇచ్చేటటువంటి తీసుకున్నాను కింద మీకు మూలికలు చెప్పారు కదా, మానుష్య వైద్యం అని. మానుష్య వైద్యం అంటే ఏంటి? సపోజ్ పొడపత్రి ఉంది, దేనికి ఉపయోగపడుతుంది అంటే అది డయాబెటిక్ ఉపయోగపడుతుంది, షుగర్ మందుకు ఉపయోగపడుతుంది. అది జిమినిమిక్ సిల్వెస్టర్, అందులో జిమినిమిక్ యాసిడ్ అనేది ఒకటి ఉంటుంది, ఆ యాసిడ్ జిమినిమిక్ యాసిడ్ మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ మిగతా బిటర్నెస్లు ఉంటాయి, చేదులు, అవన్నీ దేనికి ఉపయోగపడతాయి? మన కిడ్నీ మీద, లివర్ మీద, ఇంకో ఆర్గానిజం పనిచేయవా, ఆ బిటర్నెస్లో మనం ఇబ్బంది పెడతాయి, అర్థం చేసుకోండి. సపోజ్ పసుపు ఉంది, పసుపులో కర్కమిన్ అనేది ఒకటి పనిచేస్తుంది, తెలుసు కదా? ఈ కర్కమిన్ ఎంత పర్సంటేజ్ ఉంటుంది? 7% or 8% ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది ఎక్కువ, ఎక్కడ క్రాప్లో ఉంటుంది అంటే మనకి మహారాష్ట్రలోనో తమిళనాడులో సేలంలోనో, అది కూడా దుంప, దుంప అంటే ఇది మధ్యలో వచ్చేది, ఆ దుంపనే మళ్ళీ సీడ్ కింద వాడతారు అందరూ, విత్తనపు దుంప అంటారు దాన్ని, ఆ విత్తనపు దుంపలోనే కర్కమిన్ ఎక్కువ ఉంటుంది, అది 7-8% ఉంటుంది. మిగతా 93-92% ఒకవేళ అదే తెచ్చుకున్నాం స్పెషల్గా, 92% ఏంటి ఏంటండి మరి, అది టర్మ రోన్స్లు ఉంటాయి, అవి మనం తీసుకోకూడదు, అవి మన మీద విరుద్ధమైన విలోమమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. కొత్త గొప్ప చిటికలు, 2 చిటికలు అయితే ఓకే, అధిక మోతాదులో ప్రతిరోజు తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది, ఈ టర్మ రోన్స్లు వేరే పని చేస్తాయి, అవి ఇబ్బంది పెడతాయి మన బాడీని. కాబట్టి పిచ్చి పిచ్చి అని వాడద్దు, వాడారా మీ ఇష్టం, దానివల్ల ఉపయోగం లేదు, నష్టం ఎక్కువ ఉంది. పూర్తి శాస్త్రయుక్తమైనటువంటి రుజువు మార్గం కలిగిన వాటిని వాడడానికి ప్రయత్నించండి. క్యాన్సర్ పేషెంట్ టైం ముఖ్యం. ఎందుకు ముఖ్యం అంటే అబ్నార్మల్ సెల్స్ ఏం చేస్తాయి, మల్టిప్లికేషన్ అవుతాయండి, యాడా నవ్వు, 2, 4, 4, 8 అవు, 4x4 16 అవుతాయి, 16x16 576 ఎంత అవుతాయి, అంటే 577, అట్లా ఫాస్ట్గా పెరుగుతాయి, మల్టిప్లికేషన్ అవుతుంది. కాబట్టి క్యాన్సర్ కణాలు ఫాస్ట్గా పెరుగుతున్నాయి కాబట్టి టైం ముఖ్యం, క్యాన్సర్ పేషెంట్కి టైం ముఖ్యం అంటే తొందరగా తగ్గాలి. ప్రయోగాలు తీసుకుంటే ఆ కష్ట ఆ పసరు ఈ పసరు తీసుకుంటూ పోయారనుకోండి కష్టం అవుతుంది. అసలు సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవండి, అనుప కరెక్ట్గా కానీ ప్రాసెస్ విధానం తెలిస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సైడ్ ఎఫెక్ట్స్ ఎప్పుడు ఉంటుందంటే మీరు 10 కీమోలు చేపించుకున్నారు, వేడిగా ఉండి బాడీ మొత్తం సెగర కక్కుతుంది, ఈ మందు వాడుతున్నారు, మీ మందు వాడి వేడి చేసిందంటే ఇక నేనేం చేయలేను. కీమో చేపించుకుంటూ వాళ్ళకి ఏమవుతుందండి, ఇప్పుడు సపోజ్ కీమో చేపించుకుని అక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటారు, తీసుకెళ్ళిన తర్వాత ఎట్లా ఉందని మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటే 15 రోజుల పాటు వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేని వాళ్ళు వారానికి చేసుకోవాలి, గ్రహించండి. మందు పని చేస్తుందంటే వారానికి లేచి నుంచి వాళ్ళ పనులు చేసుకోవాలి. ఇంకా 2-3 నెలలు వాడేపాటికి 3-4 రోజులకే 1-2 రోజులు డల్ అవ్వాలి అంతే, నార్మల్గా డల్ అవ్వడం అంటే మరీ వాళ్ళ పనులు చేసుకోలే కాదు, కొంచెం డల్నెస్ ఉంటుంది, మామూలుగా అయిపోవాలి. అట్లా అవ్వలేదంటే మందు పనిచేయనట్టే లెక్క, అది నాదవచ్చు వేరే వాళ్ళది అవచ్చు ఎవరిదైనా. మీరు మంచం మీద ఉన్న వాళ్ళు ప్రతిసారికి లేచి తిరిగేదానికి మార్పు రావాలి, ప్రతి వారం వారానికి మార్పు రావాలి ఫిజికల్గా, ఓకేనా? అదేవిధంగా కీమో చేయించుకుంటే అటు సైడ్ ఎఫెక్ట్స్, చేయించుకుంటే వాడేవాళ్ళు ఉంటారు, డబ్బులు కట్టేస్తుంటారు 5-6 కీమోలకి, మరి అవి వదిలేసుకోమని చెప్పను, చేయించుకోండి కాదంటలేదు, చేయించుకున్నప్పుడు ఇది అబ్జర్వ్ చేయండి, డబ్బు కట్టేస్తారు కట్ అయిపోయింది, వచ్చిన తర్వాత వాడుతున్నప్పుడు 15 రోజులకు 20 రోజులకి డల్ అయ్యేవాళ్ళు, ఆ పీరియడ్ తగ్గిపోవాలి, ఓవర్ పీరియడ్ తగ్గకపోతే ఈ మందు పనిచేయనట్టే మీకు, ఓకేనా? పని చేస్తేనే నమ్మాలి, లేకపోతే వేస్ట్.
ఫస్ట్ స్టేజ్ అంటే ఎట్లా ఉంటుందండి మీరు అర్థం చేసుకోండి. ఫస్ట్ స్టేజ్ అంటే ఏంది? ఒక్క దగ్గర స్టార్ట్ అవుతుంది, అది కొంచెం 5 mm కన్నా ఎక్కువ ఉండడం లేదా అక్కడి నుంచి స్టార్ట్ అవటం వేరే దగ్గర లింప్ నోడ్స్కి. థర్డ్ అంటే ఏంటి? లింప్ నోడ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి అక్కడ కూడా లావు అవటం లింప్ నోడ్స్. నాలుగోది అంటే స్ప్రెడ్ అయిపోవటం. ఏదైనా ఏమవుతుంది? స్ప్రెడ్ అవటం అన్నాను, లావు అవటం అన్నాను, పరిగెత్తడం అన్నాను, ఏదో చెబుతున్నా. వీటన్నిటి కారణం ఏంటి? ఏముంది అక్కడ లోపల? ఏం సెల్ అది? మీరు క్యాన్సర్ అన్నా, నేను క్యాన్సర్ అన్నా, ఇంకో పేరు ఏదో చెబుతున్నా, ఎబ్నార్మల్ సెల్ అన్నా, ఫ్రీ రాడికల్ సెల్ అన్నా, లేదా ఇంకో పేరు పెట్టుకున్నాం మనమే, దీని పేరు మహేష్ అందాం లేదా ముఖేష్ అందాం. ఈ ముఖేష్ అనే సెల్ ఏంది? ఇది దీని పని పట్టాలి మనం. దీని పని ఏంటి? సెల్ సిగ్నలింగ్ని కట్ చేయాలి, అదేవిధంగా దీని ఇమ్యూనిటీతో దీన్ని కంట్రోల్ చేయాలి, ఒక దగ్గర పెట్టాలి. మూడోది ఈ సెల్ను డిస్ట్రాయ్ చేయాలి. 28 రోజులకు ఒక రోజు చచ్చిపోవాల్సిన ఈ సెల్, ఇది సంవత్సరాల తర్వాత బతుకుతుంది కాబట్టి దీన్ని ఎవరైనా చూడాలి, మిగతా ఎలక్ట్రాన్స్ని చంపేయాలి. మిగతా ఇప్పుడు సపోజ్ ఒక 50 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 10 ఎలక్ట్రాన్స్ పోయి డ్యామేజ్ అయింది, ఇది క్యాన్సర్ సెల్ కింద మారింది, మిగతా 40 ఎలక్ట్రాన్స్ని చంపేయాలి. ఆటోమేటిక్గా డెడ్ సెల్ కింద చచ్చిపోయి వెళ్ళిపోతుంది, అవునా కదా? ఈ మూడు పనులు చేయాలా లేదా? ఈ మూడు పనులు దేనికి చేస్తుంది? ఏ క్యాన్సర్లో చేస్తుంది, ఎన్నో స్టేజ్లోనూ చేస్తుంది, అదే కదా. అసలు నేను మూలకణ విభజన గురించి మాట్లాడుతున్నా. సార్ ఇప్పుడు ఆకుకూరలు వచ్చేపాటికి కెరోటినాయిడ్స్ ఎక్కువ ఉండి డార్క్ కలిగిన వాటిలో, ఆకుకూరలు కావచ్చు, కాయకూరలు కావచ్చు. కొంతమంది కొంచెం ఎక్కువ తెలివితేటలు కలిగిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే తోటకూర, పాలకూర, మెంతి కూర, ఇంకో కూర, 4 కూరలు మిక్సీ చేసుకుని సాగు చెబుతున్నారు. అదే చెప్తున్నా. ఈ విధంగా చెప్పడం వల్ల ఏమైంది? కెరోటినాయిడ్స్ వస్తాయి. కెరోటినాయిడ్స్ వస్తే ఏమవుతుంది? కెరోటినాయిడ్స్, మెగ్నీషియం కొద్దిగా బాగుంటాయి, దానివల్ల ఏమవుతుంది? కండరాలు కొద్దిగా సల్లిస్తాయి, రిలాక్స్ అవుతాం, నిప్పులు తగ్గినట్టు అనిపిస్తుంది, ఫ్రీ అయిపోతాం, కొంచెం గుణం కనపడుతుంది. గుణం కనపడగానే సంకలు కొట్టేసుకుంటాం. మీరు దేవుడు సారని పెడుతుంటారు మెసేజ్లు. ఎవరికి కావాలి ఈ దేవుడు? అంతర్లీనంగా మిమ్మల్ని మోసం చేస్తూ ఈ వద్దు, ఓకేనా? డార్క్నెస్ తినండి, మంచియే. వాడికి జబ్బు తగ్గే అంత పరిస్థితుల్లో సూక్ష్మమైనటువంటి మార్పుల దగ్గర మనం ఏ విధంగా యాక్ట్ చేయాలి, డ్రగ్ అనేది ఉండాలి. అక్కడ ఈ ఆకుకూర పనిచేస్తుందంటే ఓకే, అదే ఆకుకూరని రసం తీసుకుని తాగండి. ఇది పనిచేస్తున్నట్టు సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంటే, వాస్తవికతతో దగ్గరగా ఉంటే ఓకే. మనం చెప్పేది భస్మాల గురించి, అర్బుద రాశుల గురించి, అన్నీ తీసుకోండి సార్, ఏముంది? ఏం పర్లేదు, అడగండి. ఏముంది అందులో పెద్ద విషయం కదా, అన్నీ తినొచ్చు. నేనైతే నేను పట్టించుకోను. మీకు ఇంకా కావాలంటే నేను ఒక మెను తయారు చేసి మిమ్మల్ని భయపెట్టాలి ఇక్కడ కూర్చోబెట్టి. ఎంత భయపడితే మీరు అంత డబ్బులు తీస్తారు లోపల నుంచి. అంతే, మీరు మిమ్మల్ని భయపెట్టాలి అంటే తక్కువ మాట్లాడాలి మీతోటి. చూద్దాంలే, చేద్దాంలే, రిపోర్ట్ చెప్పొద్దు, విషయం చెప్పొద్దు, ఇంకో 4 సిట్టింగ్ తర్వాత మాట్లాడదాంలే. 4 సిట్టింగ్ సంగతి ఆయన చూసుకున్నాడు పక్కన. ఆయన ఎదుగురండి, 4:20 ఇంత అవుద్దండి, 80 ముందు ఆడ కట్టండి అంటాడు. అవుతుంది, ఇట్లా మాట్లాడతారు. ఎంత? 40 అవుతుంది ఒక సిట్టింగ్, 40 4 సిట్టింగ్, 20 అవుతుంది. అట్లా మాట్లాడేవనుకో, భయపెట్టేవనుకోండి, బాగుంటుంది. భయపెట్టదలుచుకోవాలి నేను, ఎందుకంటే భయపెడతానికి ఏ రూపంలో వచ్చారో నాకు తెలుసు. అది అన్ని విషయాలు చెప్పుకోకూడదు, ఓకేనా? కాబట్టి నా వంతుగా నేనేం చేయాలని నేను ఈ జన్మ తీసుకున్నాను, అది చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అది రీచ్ అయ్యే అదృష్టం వాళ్ళకి, నాకు రుణం తీసుకున్న అదృష్టం నాకు, తీసుకున్న అదృష్టం వాళ్ళకు ఉంటే హ్యాపీ, గుడ్. చెప్పండి. ఇతర దేశాల నుంచి కూడా ఈ కరోనా టైంలో వచ్చిన వాళ్ళు ఉన్నారు మన దగ్గరికి, నైజీరియా నుంచో ఇంకో వేరు వేరు చోట్ల నుంచో వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఓకేనా? డైరెక్ట్గానే ఏం చేస్తారు? వచ్చినప్పుడు పరిస్థితిని భయపెట్టారు సమాజం, క్యాన్సర్ అంటే చచ్చిపోతారు అనుకున్నారు. ఈ బెంబేలు ఎత్తిపోయిన పరిస్థితుల్లో ఆటోమేటిక్గా సగం ఇమ్యూనిటీ పోయి ఉంటుంది, ఇంకా మిగతా సగం అన్నీ ఆడుకుంటూ ఉంటారు, ఈ కంగారులో ఉంటారు అందరూ. అసలు కంగారే పడద్దనేది నా ఉద్దేశం, అవసరమే లేదు. దాంతో ఎవరు చనిపోరు, ఆర్గాన్స్ ఫెయిల్యూర్, వాటిని కాపాడుకోండి అని చెప్పాను. వాటిని కాపాడుకుంటూ వీటికి ముందు తీసుకోండి, పెద్ద విషయమే కాదు, దీని గురించి ఏముంది. కాకపోతే 4 సంవత్సరాల నుంచి ఉండి అసలు ఏమీ చేయలేని పరిస్థితులు, ఆర్గాన్ ఫెయిల్ అయ్యి ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళ లక్కు రాలేమేమో, కానీ కొంచెం పర్లేదు, అదృష్టం బాగుంది. ఇప్పుడు గడ్డి పరగతో అయితే చెరువులోంచి లాగలేము, మునిగిపోయేవాడిని. కొంచెం తాడు పట్టుకునే ఓపిక ఉంటుంటే నేను లాగుతుంటే వచ్చేస్తాడు. అసలు అది పట్టుకునే గుప్పిడే బలం కూడా లేనప్పుడు నేనేం చేస్తాను? హాస్పిటల్ పేర్లు చెప్పకూడదు, కానీ కొన్ని కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ల యొక్క తండ్రులే నగర, వాళ్ళ తండ్రులకు ఉంటే వాళ్ళే నగరికి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, మీరెందుకు మీది వాడకుండా నాది వాడుతున్నారన్న. దానిది తెలుసు, మీది తెలుసు సార్, ఓకేనా? అది తెలుసు, మాది ఎట్ట తెలుసు, ఎట్ట తెలుసు అంటే ఇది ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం.
రెండు సంవత్సరాలు బతుకుతాడు మా నాన్న వదిలేస్తే ఎట్లానే ఏదో పసర్లో కషాయాలు ఇచ్చుకుంటూ 2 సంవత్సరాలు బతుకుతాడు. ఈ 2 సంవత్సరాలు బాధ పెడుతూ నాకేదో రిజల్ట్ కనబడేట్టు చూపించుకుంటూ ఆనందపడుతూ ఇంకొక 2.5 సంవత్సరాలు అంటే ఇంకొక 6 నెలలు లైఫ్ టైం పెంచుతూ నేను మా నాన్న చంపే తెలుసుకోలేదు. అదృష్టం బాగుంటే మీ వల్ల 2 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవ్వచ్చు, 10 ఏళ్ళు అవచ్చు, నెగిటివ్ రావచ్చు. అదృష్టం బాగాలేదు, మీరు కూడా మోసం చేసేవాళ్ళైతే ఆ 2 సంవత్సరాలు బతికే టైం అయితే అదే బతుకుతాడు ఇక, ఓకేనా? 6 నెలలే నేను మిస్ అయ్యేది మా నాన్నని. అదృష్టం లేదది లేదనుకోండి, మీ దగ్గర నిజంగా పని చేస్తుంటే నెగిటివ్ రావచ్చు, 6 నెలలు బతకవచ్చు. ప్రతిదీ బోనస్గా చంపుతూ అయితే బతికించలేను, రోజు గుచ్చి గుచ్చి చంపుతూ నేను బతికించలేను. ఎందుకంటే ఇచ్చిన తర్వాత వెళ్ళి మంచంలో పనుకుంటే ఏమవుతుంది? 20 రోజులు నరకం. ఆ 20 రోజులు లైఫ్ పోయినట్టేగా, మీరు 6 నెలలు ఆడపించినట్టు 6 నెలలే బతికించినట్టు 2.5 సంవత్సరాల్లో. ఇటువంటి నేను చేయదలుచుకోలేదు సార్, క్లారిటీగా చెప్పి. అట్లా మీరు అర్థం చేసుకోండి, మీ విషయాలు మీరు అర్థం చేసుకోండి. నేను సహజంగా ఏం చెప్తానంటే, మీరు రాగానే మెడిసిన్ తీసుకుని వెళ్ళిపోవద్దని చెప్తే, ఇవ్వాలంటే అందరూ ఫ్రీ కాబట్టి, అందరూ ఫ్రెషర్స్ కాబట్టి, కొత్త వాళ్ళు కాబట్టి మీకేం తెలియదు. నార్మల్గా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మీ పక్కన వాళ్ళకి కదిలించండి, ఇంకో రోజు రండి, ఖాళీ కొన్ని రోజు రోజు పేషెంట్లు వస్తారుగా మీకు. మీరు లోపల పోవద్దు, టక్కన ఓపిక నా తొందర రావాలని కోరుకోవద్దు. ఎంత లేట్గా రావాలో అందరూ వచ్చినాక ఓపిక అయిపోయినాక ఇక్కడ కూర్చోండి. ఎవరేం కాదని మా వాళ్ళు ఎవరు వెళ్ళిపోమని చెప్పరు, ఎప్పుడు చెప్పరు. ఎందుకు చెప్పారంటే ఉండమనే చెప్తాను నేను. ఎందుకు చెప్తాను? పక్కన 4 రమ్మలెక్కలు చేరుతారు, నీకు ఎట్టుంది, ఎన్నాళ్ళ నుంచి పడుతున్నావు, బాగుందా లేదా, షేర్ చేసుకుంటారు. వాళ్ళకి తగ్గుతుంది కానీ మనోధైర్యం పెరుగుతుంది. అమ్మయ్యా నేను మోసపోవట్లేదు, ధైర్యంగా ఉండొచ్చు. ఏమంటారు? ఇది గ్రహించండి. రేపు నుంచి మెడిసిన్ తీసుకోవద్దు, మధ్యలో రండి. ఒక 10 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత మీరు ఎప్పుడైనా రండి ఖాళీగా. ఏదో బంధువుల దగ్గర ఉండి ఇక్కడికి వచ్చి కూర్చోండి. మీరు తెలుసుకోండి, విత్ రిపోర్ట్తో ఏది కూడా నేను చెప్పాను చేయండి అని చెట్లా విత్ రిపోర్ట్ అంటున్నా. రిపోర్ట్ తీసుకోండి, తర్వాత రిపోర్ట్ తీసుకోండి. 6 నెలలకు నెగిటివ్ అయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు, 6 నెలలకు నెగిటివ్ అయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఏమంటారు? ప్రతిరోజు 2 ముగ్గురు 4 వస్తూ ఉంటారు, స్వీట్లు ఇస్తుంటారు, వీళ్ళందరికీ వెళ్ళిపోతుంటారు. ఒక హ్యాపీగా ఫీల్ అయ్యి సెలబ్రేట్ చేసుకుని వెళ్ళిపోతుంటారు. అందుకనే చెప్తున్నా నేను, ఓకేనా? సంవత్సరం ప్రిపేర్ అవ్వమని చెప్తున్నా. 6 నెలలకు నెగిటివ్ వస్తే అదృష్టం, అటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఏమంటారు? నీకు వీడియోలో నేచర్ క్యూర్ అనే ఛానల్ ఉంది, మనకి చూస్తున్నారు లేదు? అందులో పడేయని ఎవడో నేను యాక్టర్లు తీసుకొచ్చి పెట్టింది కాదు, జెన్యున్ పర్సన్స్ వాళ్ళందరూ, ఓకేనా? నేను అసలు ఇక్కడ ఉన్నాను, ఓకేనా? చేస్తున్నాను, ఆర్ఎండికి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ వీళ్ళే చూస్తుంటారు డాక్టర్లు, ఓకేనా? నా పనే ఆర్ఎండి, ఇక్కడ కూర్చొని మార్కెటింగ్ చేసే పని కాదు నాది. నన్ను చూస్తే టక్కని తీసుకోవచ్చు, వాళ్ళని తీసుకుంటూ అనుమానిస్తూ ఆలోచిస్తూ రేపు మాట్లాడదు ఎల్లుని మాట్లాడుతూ అనవచ్చు. అయినా వస్తలేదు నాకు. పోయిన వాడు వాడి కర్మ సిద్ధాంతం ప్రకారం పోయాడు, ఓకేనా? వచ్చిన వాడు వాళ్ళ కర్మ సిద్ధాంతం ప్రకారం వచ్చాడు నమ్ముతారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను, పట్టించుకోను. నా ఫోటో మాత్రమే ఉండదు, నేను ఉన్నాను ఇక్కడ, ఓకేనా? నేను ఎవరిని కలవను. అంతకుముందు మీరు ఈసారి వచ్చినప్పుడు కూర్చుంటారు కదా, సార్ని ఎప్పుడైనా కలిశారా? 8 నెలలు ఉన్నా కూడా కలిసిన వాళ్ళు లేని వాళ్ళు ఉంటారు అక్కడ, నేను ఎప్పుడు కలవలేదు సార్ అంటారు. నేను ఉండడం ముఖ్యం కాదు, నా ప్రమోషన్ ముఖ్యం కాదు, నా ఫ్రేమ్ ముఖ్యం కాదు, మందు ముఖ్యం. దాన్ని ఇంకేమైనా చేయాలని కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ, దానికి ఒక టీం ఉంది, ఒక 20 మంది టీం వాళ్ళు తీసుకుంటూ ఇంకేమైనా చేయాలి ఇంకేమైనా చేయాలో తప్పనతో ఉంటుంటాను కాబట్టి నేను అక్కడ ఉండాలి, ఇక్కడ రావాలని మనసు అంగీకరించింది నాది కాబట్టి. లేదు, అదేం కాదు. కాకపోతే ఈ ఫోటో ఏంది పెట్టా, అసలు ఏందో కాదో తెలుసుకోలేక అనుమానించే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది పెట్టాల్సి వచ్చింది. చాలామంది అనుమానిస్తారు కదా, నేను ఉన్నాను కాబట్టి, అందుకని చెప్తున్నాను అనమాట, ఓకేనా? కాబట్టి మీరు ఈసారి నుంచి ఏం చేస్తారంటే, వారం 10 రోజుల తర్వాత రండి, ఒకేసారి రావద్దు, ఒకే డేట్లను పెట్టుకోవద్దు. మీ ఇష్టం వచ్చినప్పుడు రండి, కూర్చోండి, అడగండి, సార్ని చూసారా చూడండి, సరే ముందట పనిచేసింది లేదు, ఇంతవరకే మాట్లాడండి. నేనుండి మార్కెటింగ్ చేసుకుంటే నేను ఇంతమందితో రోజు ఇంతమంది వస్తే నేను మాట్లాడలేను కదా, అప్పుడు నేనేం చేస్తాను? నేను వాళ్ళలాగా నటించాలి, చూద్దాంలే చేద్దాంలే, మీరు బదండి ఒకరికి నెట్టేయాలి. ప్రయోజనం లేకుండా నా ముందు కంటి ముందు కనపడటానికి మాత్రమే ఉంటుంది, నా స్పర్శతో చేసినటువంటిది. ఒక్కొక్క చెయ్యి ఒక్కొక్క గుణం ఉంటుంది అంటారు, చేతి హస్తవాసి అంటారు. నేను అక్కడ ఉండాలి. కావాలంటే కస్టమర్ కేర్కి 100 సార్లు ఫోన్ చేయండి, ఇంకా డౌట్ వస్తే నా దగ్గరకు వచ్చినప్పుడు ఇట్లా ఆధ్వర్యాలు ఉంటాను, నేను నాతో మాట్లాడండి, హ్యాపీగా ఉండండి. అన్నీ తినండి, ఫ్రూట్స్ తినండి, కూరగాయలు తినండి, బలంగా ఉండండి. మీరు ఏదైనా పడకుండా ఇరిటేట్ అనిపించిందా అని మాత్రం పక్కనండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనది ఇరిటేషన్ కలగవచ్చు, అటువంటిది ఏదైనా ఉంటే పక్కన పెట్టుకోండి. అంతవరకు బలంగా తినండి, ఓకేనా? ప్రోటీన్ బాగా తినండి. కాకపోతే ఏ ప్రోటీన్ తింటారు? రెడ్ మీట్ ప్రోటీన్ కాదు. అసలు కల్తీలు ఎట్లా ఉంటాయో తెలుసా మీకు? ఒక చిన్న కల్తీ గురించి చెప్తూ, ఇప్పుడు అన్నారు కాబట్టి ప్రోటీన్, పాలు అన్నారు కాబట్టి, పాల యొక్క ఘన పదార్థం ఎంత తెలుసా? కొవ్వు పదార్థాలు తెలుసా పాలలో? తెలీదా? పాల కేంద్రంలో ఎవరో పాలు పోయిరా? మేకడ పాలు పోయారు ఎవరు పాల కేంద్రానికి? 6 to 10. ఏది 6 అంటే నార్మల్ గేదెలు, కొంచెం 8 అట్లా వస్తేనైనా ముర్రాజాతి గేదెలు, ఇంకొద్ది బాగుంటే జాఫర్బాద్ అని చెప్పేసి మన గుజరాత్ కచ్ ప్రాంతంలో దొరుకుతాయి.
ఆ జాఫర్బాది గేదెలకి 11% వరకు ఉంటుంది అనమాట. ఏమంటారు ఆ కొమ్ములు కింద కొట్టేటయా ఏమంటారు. ఇప్పుడు మన దగ్గర ఉండేదంతా ముర్రా గ్రేడెడ్ ముర్రా ఉంటాయి మన దగ్గర. దేశవాళీ ఎప్పుడో పోయినాయి. పాతకాలం నాటి గేదెలు దాదాపుగా లేవు, 5% ఉంటాయేమో. సరే ఇది మరి వెన్నది పోతే ఈ వెన్న ఆయిలేగా, ఇది పౌడర్ అవుతుందా? ఆయిల్ పౌడర్ అవుతుంది కదా, మరి అది తీసేయాలిగా, పౌడర్ అవుతుంది కాబట్టి అది తీసేస్తారు క్రీమ్ అంతా. మిగతా దాంట్లో ఏముంటాయి, ఘన పదార్థాలు అంటాం. అది ప్రోటీన్ కావచ్చు, ఇంకా ఇంకేదైనా అవ్వచ్చు, కాల్షియం కావచ్చు, పాలలో అయ్యి ఉంటాయి ఉంటాయి అని చెప్పుకుంటారుగా. ఏది ఉన్నా కూడా 4.8% ఉంటాయి. 4.8 అంటే ఎంత? 4.8 వంద గ్రాములకి. మరి 1000 లీటర్ల కదా, 1000 ml కదా ఇది. లీటర్ అంటే 1000 ml అంటే ఎంత? 48 గ్రాములు పౌడర్ ఉంటుంది. అది ఏదైనా కావచ్చు, అందులో కాల్షియం ఉంటుంది, అందులో ప్రోటీన్ అన్నీ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 48 గ్రాములు ఉంటుంది ఒక లీటర్ ఒక ఘన పదార్థం. దాన్నే పాల పౌడర్ అంటాం. 48 అంటే 1-2 గ్రాములు అదనంగా వచ్చింది అనుకో, అనుకోండి మా గేదె వరకే గరిక పెట్టాను నేను, ఏమంటారు. కాబట్టి కొద్దిగా డ్రై మ్యాటర్ ఎంత కాబట్టి వచ్చింది అనుకోండి 50 గ్రాములు. మరి 1 కేజీ పాల పౌడర్ కావాలంటే ఎంత కావాలండి? 8 లీటర్లు కావాలి పాలు. 50 గ్రాములు వచ్చింది ఒక లీటర్కి, ఇప్పుడే చెప్పుకుంది 20 లీటర్లు కావాలి. అందేనా? 20 లీటర్ల పాలకి 1 కేజీ పౌడర్ వస్తుంది. పాలు 50 రూపాయలు ఉన్నాయి, ఇవాళ 60 రైతు దగ్గర 60 x 20 లీటర్లు అంటే 1200 రూపాయలు. అక్కడి నుంచి పాల కేంద్రం ఫ్రీ సర్వీస్, లారీ వాడు ఫ్రీ, పట్టుకొచ్చి కంపెనీ వాడు ఫ్రీ, వాడికి కరెంట్ ఫ్రీ ఇస్తున్నారు, అన్ని ఫ్రీ ఇస్తున్నారు, వాడు ఫ్రీ, అమ్మేవాడు ఫ్రీయే, ప్యాకింగ్ మెటీరియల్ ఫ్రీ, అందరూ ఫ్రీగా ఇచ్చినా కేజీ పౌడర్ ఎంత అమ్మాలి? 1200కి అమ్మాలి. మరి ఎంతగా అమ్ముతున్నారు పాల పౌడర్? 350. అది అయితే హోల్సేల్గా పోతే 150 రూపాయలు బేగం బజార్లో. అంతేనా అబ్దుల్? ఎంత ఉంది? 60 రూపాయల నుంచి 150 ఉందా? 70 రూపీసా? 70 రూపాయలు ఉందంట బేగం బజార్లో. అయ్యా ఎంత ఉంది? 70 రూపాయలు ఉంది. మరి 1200 పడాలి కదా. మీరు ఎవరిని అడగొద్దు, డైరీ టెక్నాలజీ యూట్యూబ్లో చూడండి, పౌడర్ కావాలంటే ఎంత వస్తుంది అనేది. ఎవరిని అడగదు, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. అసలు ఘన పదార్థాలు ఎంత, అసలుకి టోటల్ ఫ్యాటీ మ్యాటర్, టోటల్ ఘన పదార్థాలు మ్యాటర్ చూడండి ఒకసారి నెట్లో, గూగుల్ సెర్చ్ చేయండి, మీకు వస్తుంది, మీకు అర్థమైపోద్ది. మరి ఏం తింటున్నాం మనం? మరి ఏం తింటున్నాం? పాల పౌడర్ తింటున్నామా? దాన్నే ప్రోటీన్ పౌడర్లు. దానికి రకరకాల పేర్లు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి వరకు గ్రోత్ ప్రమోటర్లు అని, ఇమ్యూనిటీ కానీ రకరకాల పౌడర్లు అని. నిజమైనయనా? ఆ విషయం తింటున్నాం. అర్థమవుతుందా మీకు? ఏంటంటున్నా విషయం తింటున్నాం, అర్థమైందా? ఇందాక ఆకులు తెచ్చి కషాయాలు కాసుకొని, ఆకులు తెచ్చి జ్యూసులు చేసుకోమన్నామే, 1 లీటర్ పాలు తగినట్టు ఉంది. ఈ పాల పౌడర్ అనేది కీ ఇంగ్రీడ్ అయితే అది. మరి ఒరిజినల్ కీ ఇంగ్రీడ్ ఇవ్వాలా, వేరే మ్యాటర్ వేసి మళ్ళీ పాల రేటుకి అమ్మాలా? 60 రూపాయలు కదా, 60 రూపాయల రేటుకి అమ్ముతున్నారు. వాడికి 60కి వస్తే నాకు 70కి అమ్మింది. పాల రేటుకే, 1 లీటర్ పాల రేటుకే 1 కేజీ పాల పౌడర్ అమ్ముతున్నారు. అర్థం చేసుకోండి, అవునా? ఆ విధమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి కల్తీ అనేది కాదేది కవితకి అనారం అన్నట్టు, కాదేది కల్తీకి అనారం అయిపోయింది. కాబట్టి మనం ఏం చేయలేం. ఆయిల్స్లో కూడా మనకు తెలియదు ఏముంది, ఆక్టైన్ అనే పదార్థాన్ని వాడి ఆయిల్లో డీజిల్లో ఉన్నటువంటి దాన్ని తీసి ప్రాసెస్ చేసి దాంట్లో బ్లీచ్ చేస్తారు. అది పెట్రోలియం ఆధారితమైన ఉప ఉత్పత్తి, అది తీసుకొచ్చి ఎక్కువ కలుపుతారు. ఓకేనా? కలపడం వల్ల ఏమవుతుంది, ఇవాళ మార్కెట్ ద్వారా 10% కలుపుకోవచ్చని వాళ్ళకే లైసెన్స్ ఉంది. రేపు పొద్దున ఏందా ఈ ట్యాంకర్లు ఇంత ఆయిల్ ఉంది, వేరే వేస్ట్ది, ఇది ఎందుకు ఇక్కడ ఉందని వాడు సీజ్ చేయడానికి లేకుండా ఒక 10% వరకు కలపచ్చు కాబట్టి నిల్వ పెట్టుకున్నాం సార్ అంటాడు. బ్యాచ్ చేసేటప్పుడు పైపుల ద్వారా వెళ్తే కాబట్టి అడిగేం తెలియదు, ఇడికేం తెలియదు. మీకు అర్థమైందా? మరి పట్టుకోవచ్చుగా సార్, ఎవడన్నా ఒక 500 బస్తాలు మినువులు పెట్టాను ఊళ్ళలో, ఎంఆర్ వచ్చి సీజ్ చేస్తాడు. మరి అటు వీడు సరుగు పెట్టాలి కదా సార్, మరి ఇన్ని కేజీలు చేస్తున్నప్పుడు అంటే, మరి ఆయన సీజ్ చేయకుండా ఏం చేశాడు వాడు? 10% కలుపుకోవచ్చని వాడే తెచ్చుకున్నాడు పర్మిషన్. ఆ 10% కోసం నిలబెట్టాను అంటున్నాడు. మీరేం చేస్తారు? ఇక నేను ఏం చేస్తాను? చట్టం ఎంత అతిక్రమించారు, అర్థమైందా? దాంట్లో ఆక్టేన్ అనేది వాడి ప్యూరిఫై చేస్తారు. కాబట్టి ఆయిల్లో ఏది బాగుంటుంది అంటే అందరూ చెక్కగానుగ నూనెలు వాడుతున్నారు, అవునా? చెక్కగానుగ నూనెలు వాడుతున్నారు లేదా? కొంతమంది వాడుతున్నారు కదా, వాడండి. కానీ ఎటువంటిది వాడతారో చెప్తా నేను. ఈరోజు నాటు సీడ్ ఆడు మళ్ళీ పెట్రోకెమికల్స్ చేస్తారు కదా, అక్కడ కూడా మళ్ళీ అక్కడ కూడా రైతు ఏం చేస్తున్నాడు, పెట్రోకెమికల్స్ చేస్తున్నాడు. మరి ఏం చేయాలి? మరి సంకరజాతి విత్తనాలు వాడుతున్నాడు, అది గింజ సడింపు చింతలా ఉంటుంది. మరేం చేద్దాం, నాటు విత్తనాన్ని వాడండి. నాటు విత్తనం ఇవాళ 110 రూపాయలు
120 రూపాయలు ఉంది కేజీ. ఓకేనా? ఇప్పుడు వనపర్తి మార్కెట్కి ఒక నెల అంటే వస్తుంది, నేను ఎదురు చూస్తున్నాను దానికోసం వస్తుందని. ఓకేనా? ఇప్పుడు కర్ణాటకకి వెళ్ళే వస్తుంది, అది తెప్పించుకుంటున్నాను నేను కూడా. ఓకేనా? ఆ నాటు విత్తనాన్ని తీసుకొని ఆయిల్ తీసుకోవాలి. మామూలుగా 60 రూపాయలు, మామూలుగా అయితే హైబ్రిడ్ విత్తనం 60, హోల్సేల్ రైతు రేటు చెప్తున్నా. నాటు విత్తనం ఎందుకంటే 40 కేజీలు ఒక పుట్ ఒక బస్తా కడతారు, ఏది మనము ఈ పల్లీలు వేసేవాళ్ళు, పల్లి ఆయిల్ వా పల్లి రైతులు ఉంటారు కదా, అన్నీ ఉంటారు వేరుశనగ రైతులు, 40 కేజీలు ఒక మూట. హైబ్రిడ్ విత్తనం అయితే 60 మూటలు వస్తుంది, నాటు విత్తనం అయితే 20 మూటలు వస్తుంది. అందుకని ఇది కొంచెం రేట్ ఎక్కువ. ఓకేనా? కాబట్టి ఇది తీసుకొచ్చి ఆయిల్ తీసుకుంటే అది కరెక్ట్. ఇవాళ చెక్కగానగని చెప్పి 60 రూపాయల హైబ్రిడ్ విత్తనం తీసుకొచ్చి ఆయిల్ పట్టించి ఈ ఆయిల్ 350-400 అమ్ముతున్నారు. నేను ఎందుకు అమ్మట్లేదంటే, నేను అమ్మట్లేదు. ఓకేనా? ఎందుకు అమ్మట్లేదంటే, వాళ్ళు 350 రూపాయలు చేస్తే మీరేం సార్ 600-700 పెట్టారంటారు. మరి ఏడైనా 110 రూపాయలు కొనాలి నాటు విత్తనం, వాడేనా 60 సగం రేటుకి కొన్నాడు. ఆయిల్ వచ్చేది ఒకటే, వాడు ఘోరంగా ఏం చెప్తారంటే, ఇంక కొంతమంది యూట్యూబ్లో చూస్తున్నాను కేజీ వేస్తే 300 గ్రాములు వచ్చింది, 300 కాదు 400 నుంచి 450 గ్రాములు వస్తుంది. ఆయిల్ బాగానే వస్తుంది, దేనికైనా ఒకటే, ఇంకొద్దిగా నాటు విత్తనానికి కొద్దిగా ఇంకొద్దిగా ఎక్కువ వస్తుంది 2-3%. కానీ అర్థం చేసుకోండి, డబల్ రేట్ ఉంది. కానీ కాబట్టి మీరేం చేస్తారంటే, మరీ చాదస్తంగా ఎద్దు గానుగలోను లేకపోతే చెక్క గానుగలోదు, ఐరన్ గానుగైనా పర్లేదు, నాటు విత్తనంతో చేసిన ఆయిల్ తీసుకోవడానికి ప్రయత్నించండి. మీకు అర్థమైందా? దీన్ని మిమ్మల్ని ఎంతగా రక్తి కట్టించాలంటే, రక్తి కట్టించడానికి రైస్ వదిలి మిల్లెట్స్ అన్నట్టుగానే ఇది ఆ గానుగ ఈ గానుగ అని చెప్తారు. ఏ గానుగ అయితే మీకు ఎందుకు ఎందుకు అంటున్నారంటే ఆ మాట, ఇందులో కూడా ఆర్పిఎం తక్కువ ఉన్న గానుగ తీసుకోండి, ఐరన్ గానుగైనా ఆర్పిఎం తక్కువ ఉండదు, 45 ఆర్పిఎం ఉంటుంది ఐరన్ గానుగకి, చెక్క గానుగకి 18 ఆర్పిఎం ఉంటుంది. అదే మెయిన్ కారణం, ఇంకా మిగతాది ఏం కాదు. 30 డిగ్రీలు దాటితే హీటు ఆయిల్ వస్తుంది, కాబట్టి 50-55 డిగ్రీలు దాటకుండా చూసుకోండి. 55 డిగ్రీలు దాటితే ఆయిల్లో ఉన్న కొన్ని ప్రాపర్టీస్ పోయి అది హీట్ అయ్యి టెంపర్ పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే, రెండోసారి వేడి చేస్తే రుచి ఉండదు, అందుకే మీకు రుచి కనపడదు, చూసుకోండి రెండోసారి వేడి చేస్తే. కాబట్టి ఆల్రెడీ వాళ్ళ దగ్గర 150 నుంచి 250 డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది ఐరన్ గానుగలో. స్క్రూ సిస్టమ్ ఉన్నటువంటిది అయితే స్క్రూ సిస్టమ్ కానటువంటి గానుగలో వేసుకోండి, లేదంటే ఎందుకు చెక్క గానుగ వేసుకోండి, అంత టెక్నికల్ విషయాలు మీకు తెలియదు అనుకుంటే. ఓకేనా? ఎందుకంటున్నారంటే, ఏలు పెడితే కాలకూడదు, గోరువెచ్చగొండి కొంచెం సురుకానాలు అంతే. ఇట్లా పెట్టి తీసేలోపే మాడిపోయేటట్టు ఉందా? ఆల్రెడీ ఒకసారి బాయిల్ చేసింది, రెండోసారి బాయిల్ చేసింది, తినకూడదు ఆయిల్ని. కాబట్టి ఫస్ట్ సారి బాయిల్ అస్సలు చేయకపోతే కుదరదు. కాబట్టి 55 డిగ్రీల వరకు బాయిల్ అయినా పర్లా, మరి నూనె రావాలంటే 30 డిగ్రీలు ఉండాలి కదా. ఆ స్పీడ్గా తిరిగేటప్పుడు ఆ టెంపర్కి హీట్ అవుతుంది. నాటు విత్తనంతో చేసిన ఆయిల్ మాత్రమే తీసుకోండి, సద్దనం తినబాకండి. ఓకేనా? సద్దనం తినబాకండి. ఇప్పుడు టీ కాసుకున్నారు, మరోసారి వేడి చేస్తే టేస్ట్ ఉంటాయేటి? సాంబార్ ఉంటాయా? ఉండవు కదా, అది ఇష్యూ. ఇట్లానే మరోసారి వేడి చేసి తీసుకోపోకండి. ఒకసారి బజ్జీలు తినాలనిపించింది, మీకు భ్రమ కలిగింది పెట్టాలి వాళ్ళకని చెప్పేసి చేస్తారు, ఆ తర్వాత తీసుకు దీన్ని టిఫిన్లోకి అట్టుకో ఇంకో దానికి వేస్తారు, ఏమాకండి, పారబోయండి. పారబోద్దామనుకుంటేనే బజ్జీలు వేయండి, లేదా 40 రూపాయలకు 50 రూపాయలకు బయట బజ్జీలు బండలు కొనేవాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్పి అమ్ముకోండి కావాలండి. ఓకేనా? అమ్ముకోండి. ఓకేనా? టేస్ట్ వచ్చేవాళ్ళు చేసేది పని ఏంటంటే, నాకు తెలిసి నేను పరిశోధించిన ప్రకారం వాడు సెకండ్ స్ట్రీట్ ఫుడ్ వాళ్ళకి అమ్మేసుకున్నాడు ఆయిల్. ఇవన్నీ పుస్తకాల్లో ఉండి చదివే కాదు కదా, ఆశుపథంగా ఆ టయానికి వచ్చాయి మాటలు అది. కాబట్టి జీవం ఉండాలి, జీవం ప్రతి దాంట్లో జీవన పదార్థాలే తీసుకోండి. నాటు దేశవాళి వంగడాలు జీవం ఉంది. నన్ను అందాకన్నాక నా కోడిగుడు పొదిగిస్తే పిల్ల రాదని విత్తనంలో నాటు విత్తనం అయితే జర్మినేషన్ బాగుంటుంది, క్రాప్ మామూలుగానే వస్తుంది. అట్లా జీవం ఉండాలి. ఓకేనా? అది అట్లా జీవం లేకుండా ఉండాలంటే రెండోసారి వేడి చేస్తే జీవం ఉండదు ఆయిల్లో, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? జీవం లేని పదార్థాలు వాడబాకండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ.